హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవలవాణి. మంజరి పత్రిక చదువుతూ ఉంటుంది. అందులో వేసిన తన బొమ్మను, దాని పక్కన రాసిన వ్యాసాన్ని చదువుతూ ఏవో లోకాల్లో విహరించిపోతూ ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం. అనుకున్న విధంగా 6 గంటలకల్లా వెంకటేశ్వర్లు కారులో వచ్చాడు. అతని చూసిందాకా మంజరికి ఈ ప్రోగ్రాం సంగతి జ్ఞాపకం రాలేదు. వెంకటేశ్వర్లు దొరబాబులా తయారయ్యాడు. మనిషి అల్లంత దూరాన ఉండగానే సెంటు వాసన గుప్పుమంటోంది. మంజరిని చూస్తూనే అతను నవ్వేశాడు. కొంపదీసి మంజరి ఇవాళ ప్రోగ్రాం కాస్త క్యాన్సిల్ చేస్తుందేమోనని అతని భయం. మంజరి యథాశక్తి నవ్వింది. పత్రికలో తనని గురించి వ్యాసం వచ్చిన సంగతి వెంకటేశ్వర్లకు చెప్పాలని చాలా ఆరాటపడింది. కానీ తనంతట తానే చెప్పడం బాగుంటుందా? అథవా చెప్పినా సమయం కాని సమయంలో చెప్పడం మంచిదా? తని రంధిలో పడి ప్రోగ్రాం విషయం మర్చిపోయానంటే వెంకటేశ్వర్లు నొచ్చుకోకుండా ఉంటాడా? ఈ సందేహాలన్నీ మంజరికి తోచాయి. ఆవిడ ఏ మాట మాట్లాడకముందే వెంకటేశ్వర్లు తొందర చేయసాగాడు. నేను వచ్చేసరికి నువ్వు రెడీగా ఉంటావనుకున్నాను. నీ ధోరణి చూస్తే అలా లేదు. చలపతిగాడు ఏమన్నా గొడవ చేశాడా? డొక్క చీరేస్తానని చెప్పు, వెదవను. నువ్వు ఇంకా షాపింగ్కి వెళ్ళినట్టు లేదే. అవునా? ఎందుకట? అన్నాడు వెంకటేశ్వర్లు. వెళ్ళలేదని కలగన్నారా ఏమిటి? అన్నది మంజరి. పిచ్చిదానా, ఇంతోసదానికి కలలు కూడా కనాలా? నువ్వు షాపింగ్కి వెళ్తే ఇంతదాకా నీ పర్చేజెస్ నాకు చూపకుండా ఉంటావా? ఉండవని నాకు తెలుసు కదా. తను ఎట్లా ప్రవర్తిస్తే వెంకటేశ్వర్లు సంతోషిస్తాడో మంజరికి చూచాయగా తెలిసింది. అతనంటే తను వెర్రెత్తి పోతుంటుందని వెంకటేశ్వర్లు భ్రమపడుతున్నాడు. వెదవను, పడనివ్వు. తనంతకు ఎంతమాత్రం బాధ్యురాలు కాదు. ఇప్పుడు తనేమని జవాబు చెప్పడం? సగం డబ్బు చలపతి పట్టుకెళ్లాడని చెప్పడం భావ్యం కాదు. ఈ సంబంధం చలపతికి కూడా తెలుసునని, అతని ఆమోదంతోనే తనెందుకు ఒప్పుకున్నదని తెలియడంలో స్వారస్యం లేదు. ఇందువల్ల చలపతి స్థాయి పడిపోవడమే కాదు, తన స్థితి కూడా అదే మేరకు దిగజారిపోతుంది. చలపతి అనేవాడు ఉన్నా లేకున్నా తను వెంకటేశ్వర్ల కోసం తహతహలాడిపోవడం ఖాయమన్న భావం అతనికి కలగడమే ముఖ్యం. ఇందువల్ల తనకెన్నో ప్రయోజనాలున్నాయి. నాతో గాని మాట్లాడకూడదనుకున్నావా ఏమిటోయ్? అన్నాడు వెంకటేశ్వర్లు. అతని ఉంగరాల మీద సాయంత్రపు నీరెండపడి జిగజిగమని మెరిసిపోతున్నాయవి. ఈ మాత్రం మీకు తెలియకపోతుందా అనుకున్నాను, కానీ మరేం లేదు. చలపతి మాట్లాడవద్దంటే మానుకున్న స్థితిలో నన్నుంచారా? ఏం మాయ చేశారో కానీ ఒక్క రాత్రిలో నన్ను పూర్తిగా ఆకట్టుకున్నారు. చలపతి గారే కాదు, హరిహర బ్రహ్మాదులు వచ్చినా నన్ను మార్చలేరు. అది కాదండి, నన్నొక్కదాని షాపింగ్కి వెళ్ళమన్నారు కదా, నేను అలా వెడతాననే మీరు అనుకున్నారా? మీరు పక్కన లేకుండా నేను ఇక ఏ పని చేయదలుచుకోలేదు. పదే పదే ఈ విషయంలో నన్ను ఇంత బాధ పెట్టకండి. మీరు ఎప్పుడొస్తే అప్పుడే కొనుక్కుందాం. రావడానికి మీకు అవకాశం లేకపోతే కొనడమే మానేద్దాం. ఇంతలో ముంచుకుపోయింది ఏమిటట? అన్నది మంజరి అతని ముఖాన్ని జాగ్రత్తగా గమనిస్తూ. వెంకటేశ్వర్లు పూర్తిగా కరిగిపోయాడు. గబాలన కుర్చీలోంచి లేచి గడపలో నుంచున్న మంజరిని తోసుకుంటూ గదిలోకి వచ్చి ఆమెని కౌగిలించుకొని వదిలేశాడు. లేడీకి లేచిందే ప్రయాణం అంటండి, దేనికైనా వేలపాల అంటూ ఉంది కదా. మీరు 10 నిమిషాల పాటు వరండాలో కూర్చోండి, ఈలోగా నేను చీర మార్చుకొని వచ్చేస్తాను. వెంకటేశ్వర్లు అక్కడి నుంచి కదిలే ప్రయత్నమన్నా చేయలేదు. వెళ్ళరా? అయితే నేను ఇలానే వచ్చేస్తాను, అన్నది మంజరి కళ్ళింత చేసుకొని. నువ్వు ఇలా వచ్చినా నాకు అభ్యంతరం లేదు. నాకు కావాల్సింది నువ్వు కానీ నీ డ్రెస్ కాదు మంజరి. మీతో నేను వాదించలేను బాబు. 10 నిమిషాలంటే ఒట్టు పెట్టినట్టు 10 నిమిషాలు. ప్లీజ్ కొంచెంసేపు బయట కూర్చోండి. వెంకటేశ్వరుడు నవ్వుకుంటూ ఈతలకు వచ్చాడు. 10 నిమిషాలకు లోపుగానే మంజరి మేకప్ అయి వచ్చింది. నన్ను ఇప్పుడే నమిలేస్తారా? వెంకటేశ్వర్లు లేచి నిల్చున్నాడు. పదండి, తాళం వేసి వస్తున్నాను. 7 గంటలకల్లా కారు మౌంట్ రోడ్ మీద జారిపోయింది. వెంకటేశ్వరులే డ్రైవ్ చేస్తున్నాడు. మంజరి అతని పక్కనే కూర్చున్నది. అతనేదో చెప్పుకుపోతున్నాడు. ఆవిడ వింటున్నట్టు లేదు. ఓ పెద్ద షాప్ ముందు కారు ఆగింది. ఉయ్యాలలాగా 2-3 సార్లు పైకి కిందకి ఊగింది కారు. దిగు మరి, అన్నాడు వెంకటేశ్వర్లు. మంజరి చిరునవ్వుతో పైట సరి చేసుకుంటూ సీటు మీద తలుపు దాకా జరిగి ఓ కాలు కింద పెట్టి చటుక్కున నోటికి చేయడం పెట్టుకుని చాపిన కాలును లోపలికి తీసుకుంటూ, ఇప్పుడు కాదు, పోదాం పదండి, అన్నది దీనంగా. ఏం? అన్నాడు వెంకటేశ్వర్లు దిమ్మరిపోయి. నా కర్మకాలి, అన్నీ ఒకసారే వనగూడాయి. మీ మాటల సందట్లో పడి బ్యాగ్ తీసుకురావడం మర్చిపోయాను. డబ్బంతా అందులోనే ఉండిపోయింది. వెంకటేశ్వర్లు నిర్లక్ష్యంగా నవ్వాడు. ఓస్, ఇంతోస్ దానికే నన్ను వచ్చుకోవడం,
పర్వాలేదులే, నా దగ్గరుంది. మంజరి తటపటాయించినట్లు ఓ నిమిషం అభినయించింది. వెంకటేశ్వర్లు ఆవిడ చేయి పుచ్చుకొని కారులోంచి దించాడు. వాకిట్లో పొడవాటి తలగుడ్డ చుట్టుకున్న దర్వాన్ ముందుగా సలాం చేసి ఆ తర్వాత తలుపు తీసి వారు లోపలికొచ్చాక అటు తిరిగి నవ్వుకున్నాడు. వీళ్ళని చూస్తూనే చాలా కాలం నుండి ఎరుగున్న మాదిరిగా నలుగురైదుగురు వ్యక్తులు రకరకాల నమస్కారాలు చేసి ఇంగ్లీష్ పద్ధతిలో ఆహ్వానించారు. అటువంటి సమయాల్లో ఏం చేయాలో మందిరికి తెలియదు. తిరిగి తను దండం పెట్టాలా? వెంకటేశ్వరులు పెట్టలేదు. తలతోటి పెదవులతోటి చేసి చేయనట్లు నమస్కారం అంటున్నాడని తను అనుకుంది. ఇవి చాలా ప్రమాదకరమైన ఘట్టాలని తను వెంకటేశ్వరులను గమనించడమే తప్ప గత్యంతరం లేదని మంజరి నిశ్చయించుకుంది. శారీస్ అన్నాడు వెంకటేశ్వర్లు ఓ సిగరెట్ అంటించి. 1 మినిట్ సార్. ఓ 50 రకాల చీరలు వారి ముందు పరిచారు. వాటిని చూసి మంజరి దిమ్మరపోయింది. ఇన్ని రకాల చీరలను ఆవిడ ఇంతకు ముందెన్నడూ చూడలేదు. చూడు మంజరి, నీకు ఏం కావాలో సెలెక్ట్ చేసుకో, మనం త్వరగా తెమలాలి. మంజరికి వాటన్నింటినీ కొనేయాలని ఉంది. దేని అందం దానిదే, దీని ప్రత్యేకత దానిదే. ఒకదానికి మరొకదానికి పోలికే లేదు. నిజంగా మంచి గుడ్డలను ఎన్నుకోవడం చాలా కష్టమనుకుంది మంజరి. మీరు చూడండి అన్నది మంజరి మెల్లగా. నోనో, ఆ రెస్పాన్సిబిలిటీ నా విధించకు. నచ్చిన వాడిని సెలెక్ట్ చేసుకోవడం నీ వంతు, బిల్లు ఇచ్చేయడం నా వంతు అన్నాడు వెంకటేశ్వరులు నవ్వుతూ. అతను మంజరిని రాచుకుంటూ నిలబడ్డాడు. ఆవిడ ఏదో మిషం మీద అవతలకు జరిగితే తను జరుగుతున్నాడు. అరగంటకల్లా 3 చీరలను, మరో 5 రకాల జాకెట్ గుడ్డలను సెలెక్ట్ చేసింది మంజరి. వెరీ లో పర్చేసింగ్ మేడం అన్నాడు సేల్స్ మ్యాన్. వెంకటేశ్వర్లు 700 రూపాయల నోట్లిచ్చి కొద్దిగా చిల్లర నోట్లు తీసుకొని వి మేక్ ఏ మూవ్ అన్నాడు. దర్వాన్ మెట్టు చివరిదాకా వచ్చి సలాం చేసి నిల్చున్నాడు. ఏందబ్బి అన్నది మంజరి. వెంకటేశ్వర్లు ఓ రూపాయి నోటు వాడి మీదకి విసిరేసి కార్ను స్టార్ట్ చేశాడు. చీరలు నచ్చాయి కదూ అన్నది మంజరి, పొట్లంకేసి మరోసారి సంతృప్తిగా చూసుకుంటూ. వెంకటేశ్వర్లు మాట్లాడలేదు. పోలీస్ సిగ్నల్ కేసి కన్నార్పకుండా చూస్తున్నాడు. ఇంటికైనా పోవడం అన్నది మంజరి, పళ్ళు బిగపట్టి వెంకటేశ్వరులను రాచుకునేలాగా దగ్గరికి జరుగుతూ. ఇంటికే, ఈలోగా ఓసారి హోటల్కి ఎడదాం. కారు సరున వలయంగా తిరిగి గేటు దగ్గర ఊయ్యలలూగి ఓ పెద్ద తోటలోకి వచ్చింది. అక్కడ చెట్ల కన్నా కార్లు ఎక్కువగా ఉన్నాయి. దీపాల కాంతి పడి రోడ్డంతా మిలిమిల్లాడిపోతుంది. వెంకటేశ్వర్లు తన కారును మూలగా ఆపాడు. మంజరి వయ్యారంగా కారు దిగింది. కాటేజ్ నెంబర్ 15 అన్నాడు వెంకటేశ్వర్లు ఓ సూట్ వాళ్ళతో. అదన్నొకసారి చేతిలో ఉన్న నోట్బుక్ని కిందకి మీదకి చూసి, తమ పేర్లు వెంకటేశ్వర్లు గారా అండి అని అడిగి సమాధానం వినకుండానే చెట్ల మధ్యగా తీసుకెళ్లి చిన్న ఇంటి ముందాగాడు. ఇప్పుడే బాయ్ని పంపిస్తాను. మీ టేబుల్ మీద మెనూ కార్డు ఉంది. ఏం కావాలో ఫోన్ చేయండి. ఇవాళ ఉదయమే ఫారిన్ స్టఫ్ తెప్పించాను. వెరీ లిమిటెడ్ స్టాక్. ఇంగ్లీష్ రాకపోతే లాభం లేదని మంజరి నిర్ణయించుకుంది. ఈ ఊళ్ళో ఎక్కడ చూసినా ఇంగ్లీష్ ధారాళంగా మాట్లాడేస్తున్నారు. వారేమంటున్నారో తెలుసుకుని జవాబులు ఇవ్వకపోతే గొడ్డును చూసినట్లు చూస్తారు. ఇంగ్లీష్ రాకపోతే నెగ్గుకు రావడం కష్టం అనుకుంది మంజరి. అలా బెదిరిన గొడ్డల అన్నింటికేసి ముఖమంత చేసుకొని చూడకూడదు. చూశామంటే మనల్ని గవ్వార్ల కింద జమకట్టేస్తారు. ప్రతిదాన్ని చాలా నిర్లక్ష్యంగా చూస్తూ ఉండాలి. ముఖ్యంగా డబ్బు విషయాల్లో వెనక ముందు ఆడకూడదు. ముందు నువ్వు కూర్చో అన్నాడు వెంకటేశ్వర్లు. మంజరి సోఫా మీద జాగ్రత్తగా కూర్చుంది. అలా కాదోయ్, జార్ల పడి కూర్చోవాలి. సుతారంగా కాళ్ళు ఊపుతుండాలి. చేతుల్ని ఎప్పుడో కానీ కదిలించకూడదు. ఎటో చూస్తూ సమాధానం ఇవ్వాలి. మధ్య మధ్య గడియారం కేసి చూసుకుంటూ ఉండాలి. అన్నట్లు నీకు వాచ్ లేదు కదూ, రేపొకటి కొందాం. మో చేతుల దాకా ఈ గాజులు ఉండకూడదు. కుడి చేతికో డైమండ్ బ్యాంగిల్ చాలు. ఎడం చేతికి చిన్న వాచ్. ఈ రావలపాడు ఆకు చెప్పులు చెత్త కుండీలో గిరాటెట్టు. 4-5 జతల హై హీల్స్ శాండిల్స్ కొందాం. ఇంకెంతసేపు చెప్పేవాడేమో గానీ బాయి వచ్చి సలాం చేసి నించున్నాడు. 3 డాగర్స్ హాఫ్ బాటిల్ బన్, బటర్, జామ్, ఐస్ సోడా, చికెన్ బిర్యానీ. అతను వంగి అలాగే 2 అడుగులు వెనక్కి వేసి వెళ్ళిపోయాడు. అక్కడింత చల్లగా ఉందేం అన్నది మంజరి. ఎయిర్ కండిషన్ క్యాటేజ్ అంటే అందామనుకుంది మంజరి, కానీ అనలేదు. ఆ మాట అంటే తనను మరింత వేరే బాగుల దాని కింద జమ కడతాడేమోనని మంజరి అనుమానించింది. వెంకటేశ్వర్లే కాదు, ఎవరైనా సరే తనకేమీ తెలియదని, తను ఎద్దు మొద్దు స్వరూపమని అనుకోవడం మంజరికి ఇష్టం లేదు. అందుకని ఎయిర్ కండిషన్ క్యాటేజ్ అంటే తెలియకపోయినా తెలిసిన దానిలాగా అలాగా నేను అదే అనుకున్నానులేండి అన్నది మంజరి.
వెంకటేశ్వర్లు కాలుస్తున్న సిగరెట్కు మరో కొత్త సిగరెట్ అంటించాడు. అతన్ని మూడ్స్లోకి లాగాలనుకుంది మంజరి. మనం ఇక్కడికి ఎందుకు వచ్చినట్లో చెప్పారు కాదేం అన్నది నవ్వును పెదవులు దాటి రానివ్వకుండా. తెలీదా? మీరు చెప్పంది నాకెలా తెలుస్తుంది అన్నది మంజరి. ఇప్పుడప్పుడే చెప్పను, ముందో చుక్క వేసుకోవాలి, కాస్త మేత పడాలి, అప్పుడు అడుగు, తప్పకుండా చెబుతాను. ఇంతోసానికి ఇక్కడి దాకా రావాలా? ఈ గదిలో తప్ప మరెక్కడా కూర్చోరాదా? ఆ గదిలో మంచం కూడా ఉందే. వెంకటేశ్వరులు ఏం చెప్పేవాడో కానీ అంతలోనే బాయ్ ఓ పెద్ద ట్రేలో బుట్టడు సరంజామా తెచ్చి బల్ల మీద ఉంచిపోయాడు. అతని వెనకనే వెంకటేశ్వరులు కూడా వెళ్ళి తలుపుకు గడియ బిగించేశాడు. అదేం అన్నది మంజరి అమాయకంగా ముఖం పెట్టి. 1 మినిట్ అంటూ వెంకటేశ్వర్లు సీసాలోంచి నురుగలు కక్కుతున్న ద్రవ పదార్థాన్ని గ్లాస్లో కొద్దిగా ఉంపాడు. మిగతా ఖాళీని సోడాతో నింపేశాడు. తనొకటి తీసుకున్నాడు. మంజరికేసి చిరునవ్వు నవ్వుతూ చూసి అన్నాడు తీసుకోమని సైగ చేస్తూ. నాకొద్దు బాబు, సహించదు అన్నది మంజరి ముక్కును చిట్లిస్తూ. నాన్సెన్స్, సహించకపోవడంలో అర్థం లేదు. అసలు ఇందుకే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. మనం రోజు తినే తిండి ఇక్కడ తినక్కర్లేదు. ప్లీజ్ అన్నాడు వెంకటేశ్వర్లు. నాకు ఆ వాసన గిట్టదండి బాబు, చూసారా అప్పుడే కడుపులో తిప్పుతోంది అబ్బా అంటూ ముక్కు మూసుకుంది మంజరి. వెంకటేశ్వర్లకు నిజంగా కోపమే వచ్చిందో లేక కోపం వచ్చినట్లు అభినయించాడో తెలియదు కానీ ఠాపీమని గ్లాస్ను బల్ల మీద పడేసి లేచి నిల్చున్నాడు. అయితే వెడదాం పదా, లే మరి అన్నాడు పెద్దగా. మంజరి గుండెలు అదిరిపోయాయి. వెంకటేశ్వరులకు నిజంగా కోపం వచ్చిందనే నమ్మింది. ఇతని మీదనే తన భవిష్యత్తంతా ఆధారపడి ఉంది. ఇతని చేయి జార విడిస్తే ఒక్క అడుగు తను ముందుకు వెళ్ళలేదు. అంటే తనిప్పుడు ఆ పాడు వాసన కొట్టి నీళ్లు తాగడమో తాగకపోవడమో అన్న దానిమీద తన బ్రతుకంతా ఆధారపడి ఉండటం దురదృష్టకరం. నిజంగా ఎంత స్వల్ప విషయాల మీద మానవుల జీవితాలు ఆధారపడి ఉంటాయో చూస్తుంటే అమితాశ్చర్యంగా ఉంటుంది. లేవని కూడా లేవన్నమాట. అయితే నేను వెళ్తున్నాను. నేనేమన్నా లేవనన్నానా? అవసరమైతే మీరే వచ్చి ప్లీజ్ కొంచెం చేతినివ్వకూడదా అన్నది మంజరి అతన్ని నిండారా చూస్తూ. మంజరి చూపుల్లో ఓ విచిత్రమైన శక్తి ఉంది. అవసరాన్ని బట్టి ఆ శక్తి రకరకాల రూపాలు ధరిస్తూ ఉంటుంది. అది స్వతహాగా ఆమెలో ఉన్నది కాదు, తన పరిసరాల నుండి సంతరించుకున్నది ఆ శక్తి. ఒక్కొక్కసారి అది యమపాశంలాగా మారుతుంది, ఇంకోసారి వ్యక్తిలోని ఇంద్రియ వాంఛలను రెచ్చగొడుతుంది, మరోసారి ఎదుటివారిని నిరుత్తరులం చేస్తుంది. కొన్ని సమయాల్లో కన్నీరు కారిస్తే మరికొన్ని సమయాల్లో తూష్ణీభావాన్ని అభివ్యక్తం చేస్తుంది. ఆ శక్తి ఎప్పుడూ ఆమె స్వాధీనంలోనే ఉంటుంది. ఏ అవతారం ఎత్తమంటే ఆ అవతారం ఎత్తుతుంది, ఏ పని చేయమంటే గుట్టు చప్పుడు కాకుండా ఆ పని చేస్తుంది. మంజరి ఇప్పుడు ఆ శక్తిని ఆవాహన చేసింది. వెంకటేశ్వరులు గారి కోపం తగ్గించు అన్నది మంజరి. మరుక్షణంలో అతని కోపం కాస్త దిగజారిపోయింది. అతన్ని నా దగ్గరికి లాక్కురా అన్నది మంజరి. వెంకటేశ్వరులు అడుగులు అడుగు వేసుకుంటూ మంజరి దగ్గరికి వచ్చాడు. మంజరి పక్కపక్కమని నవ్వింది. ఆ నవ్వుతోనే సుడులు తిరిగిపోయింది. వెంకటేశ్వరులు అయోమయంగా ఆమె సోఫా ముందు నిలబడి ఉన్నాడు. అప్రయత్నంగా కుడి చేయి ముందుకు చాపాడు. మంజరి నవ్వును అపనయించుకుంటూ అతని చేతిని పట్టుకొని ఓ లాగు లాగి ఆ ఊపుతో తను లేచి వెళ్ళి అతని గుండెల మీద పడి అతని చిన్నగా చుంబించింది. అంత కోపమైతే ఎలానండి, నేను సరదా కోసం సహించదన్నాను. కోపం వస్తే మీరెలా ఉంటారో చూద్దామని బుద్ధి పుట్టింది. క్షణంలో కోపం తెప్పించాను. ఎంత బాగున్నారని బాబు, మీకో నమస్కారం. అనవసరంగా మీరు కోపగించుకొని నా ముందు నిలబడకండి. అప్పుడు నేనేమన్నా చేస్తే నాది పూచీ లేదు. అయ్యో, మంజరి ఇలా వేరెత్తిపై నా మీద పడిపోయింది ఏమిటా అని మీరు అనుకున్న లాభం లేదు. గోవన్ రెడీ అన్నది మంజరి అతన్ని గూడుతో ఓ పోటు పొడిచి. వెంకటేశ్వరులు అప్పటికి తేరుకోలేదు. ముందుగా తన గుక్క తాగి నాలుకతో పెదవులు తడుపుకుంటూ అదే గ్లాస్ను మంజరికి అందించాడు. ఆవిడ శరీరమంతా గరిపొడిచింది. ఘాటైన మద్యపు వాసనతో తల తిరిగినట్టయింది. కానీ తాగకుండా ఉండేందుకు వీల్లేదు. ఇప్పటికీ ఈ విధవ నానాయాగి చేశాడు. దాన్ని సర్దుకోవడానికి తాతలు దిగిరావాల్సి వచ్చింది. ఇప్పుడేమిటి చేయడం? హ్యాబిట్ అన్నాడు వెంకటేశ్వర్లు గ్లాసును మంజరి పెదవుల కానించి. తనకే ఇంగ్లీష్ వచ్చి ఉంటే ఏం చక్కగా ఉండేది. ఏదో బాస్ బీస్ కాస్మంటూ మాట్లాడేది. ఇంగ్లీష్ రాకపోవడం ఎంత ప్రమాదం. వెంకటేశ్వరులు ఈలోగా మరో గుక్క తాగి సోఫాలో కూర్చున్నాడు. మంజరిని తన పక్కగా కూర్చోబెట్టుకున్నాడు.
దాదాపు బలవంతంగా రెండు గుటకలు తాగించాడు. మంజరి పెదవులంటిన చోటనే తను పెదవులుంచి గ్లాస్ మొత్తం ఖాళీ చేశాడు. ఆ తర్వాత ఇన్ని జీడిపప్పులు తీసుకొని కస్సాబిస్సా నమిలాడు. కాసిన్ని పప్పులు మంజరి చేత కూడా తినిపించాడు. ఇందులో ఉన్న గమ్మత్తే ఇది మంజరి, ఎంత పుచ్చుకో, మనిషికి ఏమీ డేంజర్ ఉండదు, మధ్య మధ్య ముక్క కూడా పడుతుండాలి. అందుకే పెద్దవాళ్ళు చుక్క ముక్క అక్కా చెల్లెలు అన్నారు. మరో ట్రిప్ కానిద్దామా? మంజరికి అతని మాటలైతే వినిపిస్తున్నాయి, అర్థం కూడా అవుతున్నాయి, కానీ జవాబే చెప్పబుద్ధి కావడం లేదు. మాటలు ఒకదానితో మరొకటి కలిసిపోయి మెలికల గొలుసులాగా తయారైపోతున్నట్లు అనిపించింది. అప్పుడు తన చిక్కుముడిని విప్పలేనని కూడా అనిపించింది. ఎలా ఉంది అన్నాడు వెంకటేశ్వర్లు గ్లాసులోకి మళ్ళా వంపుతూ. మంజరి నవ్వింది. తను నవ్వుతున్నానని కూడా అనుకుంది. మరింకేం, మందు ఇప్పుడిప్పుడే పనిచేస్తుందన్నమాట. ఫారెన్ లిక్కర్స్ బ్రహ్మాండంగా ఉంటాయనుకో డార్లింగ్. మరి ఇంకా నాటు సరుకు సంగతి నా ముందనకు. మరో రెండు డోసులు, రెండంటే రెండే డోసులు వేసుకొని చూడు. స్వర్గం నీ ముందుండకపోతే అప్పుడు అడుగు. కమాన్. ఈసారి మంజరి శరీరం ఆవిడ స్వాధీనంలో లేదు. అతను గ్లాస్ అందిస్తే ఖాళీ చేసిందాకా వదలలేదు. పేగులు భగ్గున మండిపోతుంటే ఇన్ని జీడిపప్పులు గబగబా నమిలింది. తర్వాత మాంసం ముక్కలు పక్కకు నెట్టి ఇంత బిర్యానీ కూడా తిన్నది. ఆ మసాలా వాసన శరీరమంతా పాకి పేరుకుపోయినట్లు అనిపించింది మంజరికి. ఇంకోసారి వెయ్యనా అన్నాడు వెంకటేశ్వర్లు. అతని చేతులు గాల్లో తేలిపోతున్నాయి. గ్లాసును రెండు చేతులతోనూ పట్టుకున్నాడు. నన్ను ఇక వదిలిపెట్టండి, మీకు దండం పెడతాను అన్నది మంజరి సోఫాలో జారగిలపడి. దట్స్ ఆల్, నువ్వు ఇక ఆగలేవు అన్నాడు వెంకటేశ్వరు నవ్వుతూ. అతను నవ్వుతున్నాడు అనుకుంది మంజరి. పోనీ నువ్వు పని చేయి డార్లింగ్, వెళ్ళి ఆ మంచం మీద పడుకో, 10 నిమిషాల్లో నేను వచ్చేస్తాను. మంజరికి ఆ మాటలన్నీ వినిపించాయి, కానీ లేవలేకపోయింది. ఎవరో తనలోంచి బరువునంతా తీసేసినట్లు, తను దూది కన్నా తేలికగా అక్కడికి ఎక్కడికో తేలిపోతున్నట్లు అనిపించింది. ఇంతటితో ఈ పీడ వదిలిపోతే బావును, కానీ వీడు వదలడు అనుకుంది మంజరి. గాలి బిగపట్టి బలానంతా కూడదీసుకొని సోఫాలోంచి లేచింది. ఆ ఊపుకు చుట్టూ ఉన్న వస్తువులని కిందకి దిగజారిపోయినట్లు అనిపించింది. అడుగులు వేస్తుంటే ఎవరో వెనక నుంచి తోస్తున్నట్లుగా ఉంది. తిరిగి చూసింది మంజరి. వెంకటేశ్వరులు సీసాను ఖాళీ చేస్తున్నాడు. మరో చెంప దున్నపోతు నెమరు వేస్తున్నట్లుగా చారెడు వెడల్పున దవడలను పెద్ద చప్పుడుతో కదిలిస్తున్నాడు. దున్నపోతు దున్నపోతు అని గొనిగింది మంజరి. ఎటూ తూలకుండా సరాసరి మంచం దగ్గరికెళ్ళి ఒక్కసారిగా వాలిపోయింది. మెత్తని మబ్బుల్లో పడుకున్నట్లుగా ఉంది మంజరికి. మంజరి బరువుకు మంచం పైకి కిందకి ఊగి సర్దుకుంది. తల దగ్గర ఆకుపచ్చని దీపం వెలుగుతోంటే దాన్ని ఓసారి చూసి శరీరాన్ని మంచం మధ్యకు చేర్చింది మంజరి. ఆమెకు సమాన స్థాయిలో చుట్టూ ఉన్న పరుపు కూడా కప్పుకుపోయింది. ఆవిడ ఎటు దొర్లితే అటుగా మంచమంతా ఒరిగిపోతున్నది అనిపించింది మంజరికి. ఎంత బాగుంది మంచం. తర్వాత ఏమనుకున్నది మంజరికి జ్ఞాపకం లేదు, కానీ ఏదో జరుగుతున్నదని అనిపించింది. ఆవిడకు పరిసరాలన్నీ అల్లుకుపోయి కనిపించాయి. తన శరీరాన్ని ఎవరో సాగదీస్తున్నట్లు, విరిచేస్తున్నట్లు లీలగా జ్ఞాపకం. నిజంగా ఆ క్షణాన ఏం జరిగిందో ఆ తర్వాత కూడా మంజరికి తెలీదు. అది తెలిసిన వ్యక్తి ఒక్కడే. అతను ఎటుగూడి ఆ విషయం మంజరికి చెప్పడు, చెప్పమని ఆవిడ కూడా అడగదు. కాలలోంచి తేరుకున్నట్లుగా అట్టడుగు నీళ్ళ నుండి పైకి తేలుతున్నట్లుగా మంజరికి స్పృహ రాసాగింది. తన నోరు తనకే అసహ్యం వేసి మెడ తిప్పి కాండించి గోడ మీద ఉమ్మివేసింది. తన మీదకు బరువుగా వాలిపోయిన శరీరాన్ని బలవంతంగా పక్కకు తొలగించి లేచి కూర్చున్నది. చేతులు గాలిలోకి జాడించింది. మెడ అటు ఇటు తిప్పి విరుచుకుంది. అలవాటు చొప్పున జాకెట్ కుండీలు సర్దుకోబోయింది. ఓ క్షణం రిచ్చపడి వెంటనే వెంకటేశ్వరులకేసి అసహ్యంగా చూసి చప్పున మంచం దిగిపోయింది. అడవిదున్న అనుకుంది మంజరి. ఆవిడ కళ్ళు మెరమెరలాడుతున్నాయి. కడుపులో కవ్వం పెట్టి చిలుకుతున్నట్లుగా ఉంది. తేన్పు వచ్చినప్పుడల్లా దుర్గంధపూరితమైన వాయువు వెలువడి ఆమె తల తిరిగిపోతుంది. సోఫాలో జారగిలపడి కూర్చుంది. బల్ల మీద ఇందాకటి గ్లాసులు సీసాలు కనిపించాయి. బల్ల చుట్టూ మెతుకులు ఎముకల ముక్కలు చిందరవందరగా పడి ఉన్నాయి. మంజరి శరీరం రోమాంచితమైంది. ఓ గ్లాసుని విసురుగా గోడకేసుకొట్టింది. పెళ్ళుమని చప్పుడుతో అది ముక్కలు ముక్కలై గాజు పెంకులు అంతటా చిందిపడ్డాయి. ఏమిటది అన్నాడు వెంకటేశ్వర్లు ఓ చేతి మీద లేచి కూర్చొని. గ్లాస్ పగిలిందేం అన్నాడు. మంజరి మాట్లాడలేదు. చేయిగాని తగిలిందా? టైం ఎంత అంటూనే వెంకటేశ్వరులు తన వాచిని చూసుకొని
అబ్బో అన్నాడు. ఎంతైందేమిటి? 1:30. అబ్బా, అంత టైమైందా? అతను లేచాడు. చన్నీళ్లతో జోబుగుడ్డం తడిపి ముఖమంతా తుడుచుకున్నాడు. 2-3 దఫాలు పుక్కిలించాడు. మంజని కూడా అలానే చేయమన్నాడు. ఫోన్ చేసి బాయ్తో 2 స్ట్రాంగ్ టీ, బిల్లు పంపమన్నాడు. మళ్ళా నిశ్శబ్దం. దూరంగా ఉన్న క్యాటేజీల నుంచి అప్పుడప్పుడు నవ్వులు, సోడాలు కొట్టిన చప్పుళ్ళు, ఇంగ్లీష్ మాటలు సన్నని సంగీతంతో కలిపి వినిపిస్తున్నాయి. మంజరికి మాట్లాడేందుకు కారణం దొరికింది. తెల్లవార్లు ఇక్కడ ఇలానే జరుగుతూ ఉంటుందా అన్నది మంజరి. ఆ, రాత్రింబవళ్ళు ఈ హోటల్ ఇంత బిజీగానే ఉంటుంది. మనమంటే పెందరాడైపోతున్నాం కానీ అలా కాదులే మంజరి. మరోసారి మనం కంప్లీట్గా ఓ రాత్రల్లా ఎంజాయ్ చేద్దాం. బాయ్ టీ కప్పులు, బిల్లు ఓ ట్రేలో పెట్టుకొచ్చాడు. బిల్లు 72 రూపాయలు చిల్లరైంది. వెంకటేశ్వర్లు 75 రూపాయలు ఇచ్చి టేక్ ఇట్ అన్నాడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం. నో మెన్షన్ అన్నాడు వెంకటేశ్వర్లు. మంజరికి నో అన్న అక్షరం మాత్రమే వినిపించింది, మిగతా వినపడలేదు. అందుకని తను కూడా నో అన్న ముక్కును పెద్దగా అని మిగతా వాటిని దాదాపు ఏమీ వినిపించకుండా గొనిగింది. కార్ దగ్గరికి రావడం కష్టమైపోయింది. వెంకటేశ్వర్లు ఆమె నడుం చుట్టూ చేయి వేసి మధ్య మధ్యలో వేళ్లతో పొట్ట మీద కితకితలు పెడుతూ కార్ దగ్గరికి తీసుకొచ్చాడు. చాలాసేపు ఆరు బయట ఉండటం చేత కార్ స్టార్ట్ కాలేదు. కాసేపు ఇంజన్ గిరిగిరిమని రొదపెట్టి స్టార్ట్ అయింది. చల్లగాలి ముఖానికి తగిలాక ప్రాణం తేరుకున్నట్లుగా ఉంది మంజరికి. వెంకటేశ్వర్లు కారును విపరీతమైన వేగంతో నడుపుతున్నాడు. నేను ఇంటి దగ్గర దిగబెట్టనా అన్నాడు వెంకటేశ్వర్లు గేర్ మారుస్తూ. మరెక్కడికన్నా పట్టుకుపోతారా? అతను నవ్వాడు. అడవిదున్న నవ్వే అనుకుంది మంజరి. ఇంటికి చేరేసరికి 2 గంటలైంది. దూరంగా సినిమా స్టూడియోల నుండి ఏదో పాట ముక్కలుగా వినిపిస్తోంది. అది మినహా అంతటా ఘనీభవించి నిశ్శబ్దం. అతను చీరల పొట్లం అందించి చేయి సాచాడు. మంజరి తన చేతిని అందించింది. వేళ్ళు నలిగిపోయేలా ఓసారి నొక్కి అరచేతిలో గీరి మరీ నవ్వాడు వెంకటేశ్వర్లు. మువ్వలు కదిలినట్లు నవ్వింది మంజరి. కారు వెళ్ళిపోయింది. అమ్మయ్యా, పీడా వదిలింది అనుకున్నది మంజరి. అంతా అడవిదున్న తంతు. ఈ వేళ్ళు మరో వారం రోజుల దాకా ఎందుకు పనికిరావు? వరండాలోకి వచ్చేసరికి అమ్మగారు అంటూ తయారు లేచి కూర్చున్నది. మంజరి ప్రాణం గతుక్కుమంది. లోపల చలపతి ఉంటే? తయారు లైటు వేసింది. అయ్యగారు సందకాడ ఓ పాలు వచ్చెళ్ళినారండి, మళ్ళా షూటింగ్కి వెళ్తామన్నారండి, పొద్దుటగానే తిరిగి రామన్నారండి. బతికించాడు అనుకుంది మంజరి. తలుపులు తీసుకుని గదిలోకి వచ్చింది. వడగాల్పుల మధ్య ఉన్నట్లు ఫీల్ అయింది మంజరి. చీరల పొట్లం కుర్చీలోకి గిరాటెట్టి మంచం మీద పడుకుంది. కాళ్ళ జోడు కూడా విడవలేదు. అన్నం తినరా అమ్మాయి గారు అన్నది తాయారు ఆవలిస్తూ. వద్దే, ఆకలిగా లేదు. తాయారు ఇంకోసారి ఆవలించింది. మంజరి కాలి జోలుని విప్పి మూలగా ఉంచి మెడదాకా దుప్పటి కప్పిందామె. తలుపు వేసుకోండి అమ్మాయి గారు, నేను ఇంటికి వెడతాను. వద్దులే తాయారు, ఈ రాత్రి నువ్వు కూడా ఇక్కడే పడుకో. నాకు ఈ పూట భయం భయంగా ఉంది. తలుపులన్నీ గట్టిగా వేసేయి. తాయారు గోడ పక్కగా చెంగుపరుచుకొని పడుకుంది. మంజరికి సరిగ్గా పక్క కుదరలేదు. కాటేజ్లో మంచానికి, దీనికి తావిల్లు వేసి చూసింది. ఆ మంచం తను ఎటు దొర్లితే అటే వంగేది. ఈ దిక్కుమాలిన మంచం పక్కలన్నీ ఒరుసుకుపోయింది. తన దగ్గర కాస్త డబ్బు చెరగాని ముందా మంచం కొనాలి. తర్వాత అటువంటి గదినొక్కదాన్ని, ఎప్పుడూ చల్లగా ఉండే గదిని ఏర్పాటు చేసుకోవాలి. దానికెంత డబ్బు అవుతుందో ఏమిటో గది జ్ఞాపకం రాగానే ఇందాక ఆ గదిలో జరిగిన సంగతులు కూడా జ్ఞాపకం వచ్చి చెలించిపోయింది మంజరి. వాటిని మర్చిపోవాలని, పక్కకు నెట్టాలని చూసిన కొందికి ఆ సంఘటనల చుట్టూనే తిరగసాగింది. తాయారు, అమ్మా, నీకేమీ భయంగా లేదు అన్నది మంజరి. ఎందుకమ్మా భయం? మంజరి మరేం మాట్లాడలేదు. పక్క మీద సరిగ్గా పడుకోలేకపోయింది. వంటి నిండా చిరుచెమట పోసింది. కడుపులో మందర పర్వతం తిరుగుతున్నట్లుగా ఉంది. పుల్లటి నీళ్లు గుండెల దాకా పొంగుకొస్తున్నాయి. దవడల కింద నీరు ఊరి నోరంతా నిండుతోంది. కాలు చేతులు నమలుతున్నాయి. కళ్ళు మూసుకుపోతున్నాయి. చేపలాగా విలవిల్లాడిపోతూ ఉంది. ఏందండి అమ్మాయి గారు అంటూ తాయారు మంచం మీద కూర్చొని మంజరి ఒళ్ళు తాకి చూసింది. జ్వరం కూడా లేదండి. జ్వరం కాదే అన్నది మంజరి. తను చేసిన పాడు పని చెప్పడానికి మంజరి సిగ్గుపడింది. అలానే మరో పావుగంట గిజగిజలాడాక బొల్లుమని వాంతి చేసుకుంది. పేగులన్నీ ముక్కలు ముక్కలై పడిపోతున్నాయేమో అనిపించింది మంజరికి.
కాసిని చల్లని నీరు పుక్కిలించి మరి కాసిని తాగి నిండా దుప్పటి కప్పుకొని పడుకుంది మంజరి. అదంతా బాగు చేసి నువ్వు నా దగ్గరే పడుకోతయారు అన్నది మంజరి. ఎందుకులేండి అమ్మాయి గారు, నువ్వు అలా కాదనకు తయారు, చెప్పినట్లలా విను. తయారు ఇంకేమీ అనలేదు. మంచం చుట్టూ శుభ్రం చేసి తడి చేతులు పమిడి చెంగుకు తుడుచుకుంటూ మంచం దగ్గరే తారట్లాడుతోంది. మంజరి మేలుకుంటే మంచం మీద పడుకుందామని, నిద్రపోతే కింద పడుకుందామని తయారు ఉద్దేశం. మంజరి ఓ పక్కగా జరిగి ఇలా వచ్చి పడుకో అన్నది. తయారు భయపడుతూ భయపడుతూనే వద్దు వద్దంటూనే మంచం మీద కూర్చుంది. తయారు చేయి పుచ్చుకొని తన సరసనే పడుకోబెట్టుకుంది మంజరి. దాన్ని గాఢంగా కౌగిలించుకొని కన్ను మూసింది. దాని గుండెల్లో తలదాచుకొని నిశ్శబ్దంగా రోదించింది. యథార్థమైన సానుభూతి కోసం మానవాత్మ ఎంత శోభించిపోతుందో అప్పుడు కానీ మంజరికి అవగాహన కాలేదు. ఇది జరిగిన 2 రోజులకల్లా నవకళా చిత్రాలయ వారి కార్యాలయంలో పెద్ద గొడవ జరిగింది. ఆఫీస్లోని సిబ్బంది ఏటూ చెప్పడానికి లేక ఉడ్డుగుడిచి చచ్చిపోయారు. వెంకటేశ్వర్లు గారు మంజరికిచ్చిన వాగ్దానం ప్రకారం జానపద చిత్రం తీయవలసిందేనని పట్టుపట్టారు. రామబ్రహ్మ గారు దీనికి ససేమీరా ఒప్పుకోలేదు. ఎందుకనట, ఫోక్లోర్ చేసిన పాపమేమిటి, సోషల్ చేసుకున్న పుణ్యమేమిటి అని నిగ్గదీశాడు వెంకటేశ్వర్లు. ఇందులో పాపపుణ్యాల సంగతి కాదుగా నేననేది. చేతి చమురు వదిలించుకోవడానికి ఏ పిక్చర్ అయినా ఒకటే. నేననేది ఏమిటంటే సోషల్ అయితే కొద్దిలో తేలిపోతుందని, అదే ఫోక్ పిక్చర్ అయితే 2 సెట్లకు కూడా మన డబ్బు చాలదు, మనం ఆ సంగతి కూడా చూడాలిగా అన్నాడు రామబ్రహ్మం గారు. ఈ వాదన వెంకటేశ్వర్లు గారికి ఏమాత్రం రుచించలేదు. రామబ్రహ్మం గారు నిలువున చీల్చేసి అడ్డంగా పాతేశాడు. రామబ్రహ్మం గారేమీ మాట్లాడకపోవడం చూసి ఆఫీస్లోని సిబ్బందికి గాలి ఎటు మల్లుతున్నదో బోధపడిపోయింది. అనేక సినిమా కంపెనీల్లో పనిచేసి అపారమైన అనుభవాన్ని సంపాదించిన తారకం గారు ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నవారైనారు. చిన్నయ్య గారు చెప్పిన మాట కూడా మనం ఆలోచింపవలసిందేనండి. మనకు సిసిబిడి మిల్లి ఆదర్శం కానీ ఆకాయ పోకాయ వెధవలు మన ఛాయలకు రావడానికి లేదు అన్నాడు తారకం. ఈ మిల్లిగాడెవడయ్యా, మనకాడ ఉద్యోగం కానీ కావాలిట్నా? ప్రస్తుతం ఖాళీలేం లేవని చెప్పు. ఏరా వెంకటేశ్వర్లు, అవసరమైతే ఈ మిల్లిగాడి వ్యవహారం మనం తర్వాత చూసుకుందాం సరేనా అన్నాడు రామబ్రహ్మం. అలాగేనండి, సిసిల్ బీడి మిల్లికి కూడా మనం ఓ జాబ్ పారేయగలమనుకోండి. మీరన్నట్టుగా అంతగా అవసరపడ్డప్పుడే చూసుకుందాం. మీకు తెలియంది లేదనుకోండి, ఆ మధ్య నేను అమెరికా వెళ్ళినప్పుడు ఓ ఫ్రెండ్ని కలుసుకున్నాను. వాడు మిల్లిని కలుసుకొని మాట్లాడాడంట. అతని ధ్యేయం ఏమిటంటే $10,00,000 ఖర్చు చేయి, $10,00,000 సంపాదించని. అంటే మరేం లేదు, రూపాయి పారేసి 10 రూపాయలు తీసుకురావడం అన్నమాట. ఈ ప్రపంచం మొత్తం మీద ఏ దేశంలోనైనా సరే అతని పిక్చర్ని కాదన్న మొనగాడలేడు. మరో 2 ఏళ్లకు డి మిల్లి పిక్చర్ వస్తుందంటే ఇప్పటి నుంచే థియేటర్ల దగ్గర జనం క్యూలలో నిలబడతారు. ఎందుకని, అతని ప్రొడక్షన్ వాల్యూ అటువంటిది. కళ్ళు చెదిరిపోయే సెట్టింగ్స్, టెరిబుల్ ఫైటింగ్స్, హార్స్ రేసెస్, ట్రిక్ ఫోటోగ్రఫీ, డ్రీమ్ సీక్వెన్సెస్, ఓహ్ రక్తాన్ని అలా అలా గడ్డ కట్టించేస్తాడు. కాబట్టే ఫ్రమ్ మాస్ టు క్లాస్, అతని సినిమాలంటే గంగ వెరులెత్తడం. ఆహా, ఈ సంగతులన్నీ మీకు తెలిసిన అనుకోండి, ఏదో సమయానికి జ్ఞాపకం వస్తేను చెప్పా అన్నాడు తారకం. నాకు తెలియగలుగుతాను తారకం గారు, ఇవన్నీ ఉంటే డబ్బులు వస్తాయంటారా అన్నాడు రామబ్రహ్మం. ఇంకా మెల్లిగా అంటారేమిటి బ్రహ్మం గారు, అసలు ఆ తరహా పిక్చర్ సక్సెస్ కావడానికి ఈ మసాలా ఉండటమే కారణం, లేకపోతే ఏమున్నదని జనం విరగబడుతుంటారు అన్నాడు తారకం. ఏం చచ్చారో నాకు తెలియదు, మనకు కావాల్సిందల్లా లాభాలు. ఏమేం పెడితే డబ్బు వస్తుందో అవన్నీ పెట్టండి. ఇప్పుడు మీరు మిల్లిగాడి ఆటలో ఉంటుంటాయన్నారు, చూడండి 5-6 గమ్మత్తులేమిటో, అవన్నీ మన దాంట్లోనూ ఉంచండి. ఏమిటిట వాడి ఘనం, అతని ముఖానే పొద్దు పొడిచిందా ఏమిటి అన్నారు రామబ్రహ్మం గారు. ఆయన గారికి కోపం రగిలిపోయింది. ఈ మాట్లాంటున్నప్పుడు కనీసం 10 సార్లైనా బల్ల మీద బాది ఉంటాడు. బ్రేవో బ్రేవో అన్నాడు వెంకటేశ్వర్లు. అయితే మనం సోషల్ ఐడియా మార్చుకోవలసిందేనండి. ఏం చేత అంటే బ్రహ్మం గారు, సాంఘిక చిత్రంలో సెట్టింగ్స్కి అట్టే ప్రాముఖ్యం లేదు. మహా వేస్తే 2-3 మేడలేస్తాం. రైలు ప్రయాణం, ఆసుపత్రి సీను, కాలేజీ, బృందావన్ గార్డెన్సు, ఓ చిన్న డ్యాన్సు, ఫినిష్. ఇంతకన్నా మనం చేయడానికి ఏమీ ఉండదు. ఈ సరంజామా అంతా ప్రతి సోషల్ పిక్చర్లోనూ ఉంటూనే ఉంది గనక దీన్ని చూసి జనం మెచ్చుకుంటారనడం అబద్ధం. ఏం వెంకటేశ్వర్లు గారు, మీ అభిప్రాయం ఏమిటి అన్నాడు తారకం. వెంకటేశ్వర్లు గారి అభిప్రాయం పూర్తిగా తెలుసుకుందే
తను సోషల్ పిక్చర్ను గురించి మరీ అంత తీసికట్టుగా మాట్లాడడం ప్రమాదకరమని తారకం గారికి తోచింది. రైట్ రైట్ ప్రొసీడ్ అన్నాడు వెంకటేశ్వర్ గారు సిగరెట్ అంటించి. తారకం గారు గొంతు సవరించుకొని మళ్ళా ప్రారంభించారు. ఈలోగా బాయ్ని పిలిచి అందరికీ కాఫీలు తెమ్మన్నాడు. ఫోక్లోర్ సంగతి అలా కాదు అంటూ ప్రారంభించారు తారకం గారు. అందులో మామూలు మనిషి ఊహించడానికి కూడా లేని చిత్త విచిత్రాలు ఎన్నో పెడతాం. మాయలు మంత్రాలు పెడతాం, బోల్డ్ అంత ట్రిక్ ఫోటోగ్రఫీ పెడతాం, 10 సీక్వెన్సుల్లో 10 రకాల డ్యాన్సులు ఉంటాయి. ఇందులో అవసరం అనుకుంటే అనుకోవడం ఏమిటి లేండి, హీరోకు హీరోయిన్కి చెరో డ్రీమ్ సీన్ పెడదాం. విలన్ ఉన్నాడు చూడండి, వాడి దగ్గర జగదేక సుందరిని ఒకదాన్ని చెరలో ఉంచి దాన్ని మన హీరో చేత విడిపించేద్దాం. కామెడియన్కు వల్లమాలిన స్కోప్ అట్టే పెడదాం. అధమపక్షం అరడజన్ కత్తి యుద్ధాలైనా మనం ఉంచుకోవచ్చు. పాముల చేత, సింహం చేత, ఏనుగుల చేత బోరెడంత పని తీసుకోవచ్చు. ఇన్ని పనులు మనం చేసుకోవడానికి ఫోక్ పిక్చర్లో తప్ప స్కోప్ ఉండదు. ఆ తర్వాత మీ ఇష్టం అన్నాడు తారకం. మీరు చెప్పిన దాంట్లో దేవకన్నులు ఎక్కడ రాలేదే అన్నాడు వెంకటేశ్వర్లు. తారకం గారు ఒక క్షణం పెదవి కొరుక్కొని కళ్ళు చికిలించి ఆలోచించి చిన్న చిటికె వేసి సుతారంగా నవ్వేశాడు. అయ్యే బాబోయ్, మీతో మాట్లాడడం చాలా కష్టమండోయ్, మీరింత క్లీన్గా అబ్జర్వ్ చేస్తున్నారని నేను అనుకోలేదు సుమా అన్నాడు బట్టతలను చేతితో రుద్దుకుంటూ. వెంకటేశ్వర్లు గారు హుందాగా నవ్వి చూసావా అన్నట్లు రామబ్రహ్మం గారికేసి చూశాడు. చూశాను అన్నట్టుగా ఆయన తల తాటించాడు. చిన్నయ్య గారు అన్నట్లుగా మన పిక్చర్లో దేవకన్యలు ఉండి తీరవలసిందే, ఇందువల్ల మనకో సౌకర్యం ఉంది. దేవలోకం సెట్ మీద మాంచి పగడ్బందీగా ఉన్న గ్రూప్ డ్యాన్సులు రెండు తగిలించవచ్చు. అదిగాక డ్రెస్సెస్, దేవకన్యల డ్రెస్సెస్ అప్ టు డేట్గా తయారు చేయించి సెక్స్ అపీల్ ఎక్స్పోజ్ చేయించవచ్చు. వరుసగా ఒక 50 మంది అమ్మాయిల పమిటలు తీసేసి ఇంతింత బ్రేజర్స్ తగిలించి తొడలు కనిపించే పావుడలు కట్టించి ర్యాక్ అండ్ రోల్ డ్యాన్స్ పెట్టామనుకోండి, హాలు గుమ్మైపోతుంది. అవసరమనుకుంటే దేవలోకం సీన్లన్నీ కలర్లో తీసేద్దాం. ఇంగ్లాండ్లో మన శిష్యుడు ఒకడున్నాడులేండి, వాడికి ఫిలిం పంపించేసి అబ్బిగా దీన్ని కలర్లోకి ట్రాన్స్ఫర్ చేయించి వెంటనే పంపించబోయ్ అని ఓ కార్డ్ రాసి పారేద్దాం. అలాగే ఈలోగా బాయ్ కాఫీలు, ఒక్కపొడి పొట్లాలు, సిగరెట్ పెట్టెలు తెచ్చి పడేశాడు. తారకం గారు అలాగే అన్న వాక్యాన్ని పూర్తి చేయడానికి అవకాశం లేకపోయింది. రామబ్రహ్మం గారు కాఫీ కప్పు బల్ల మీద ఉంచి చేబ్రోలు పొగక్కాడ పాయ తీస్తూ, అయితే మనం ఫోక్లోర్ తీయడానికి రెడీయేగా అన్నాడు అందరికేసి చూస్తూ. ఇంకా రెడీ ఏమిట్రా నా తలకాయ్, మనం అదే తీస్తాం, అది తప్ప ఇంకోటి తీయం. ఫోక్లోర్ మనం తీయకపోతే తట్టబుట్టా చంకన వేసుకొని జై పరమేశ్వర అందాం పదా అన్నాడు వెంకటేశ్వర్లు. మనం వచ్చింది సినిమా తీయడానికే గాని ఓ 10,000 తగలేసుకొని పోవడానికి కాదు అని ఉద్ఘాటించాడు రామ్రహ్మం గారు. అయితే సరేనండి, ఇదే ఖాయం. ముందో కథ చూడండి, ఎవరెవరిని బుక్ చేయాలో కూడా ఇప్పుడే అనుకుంటే తీరిపోలా? తీరిపోతుందనుకోండి, కానీ చేత కదలేందే మనం ఎంతమందిని బుక్ చేసుకోవడం? ముందు ఈ విషయం పూర్తి కానివ్వండి, నా దగ్గర 2-3 కథలున్నాయి, వాటిని వినిపిస్తాను. నచ్చితే సరే సరే, లేదా 3 కవులకు కబురెడతాను. ఇందులో బాక్సాఫీస్ రైటర్స్ ఉన్నారు, వాళ్ళతో కాస్త పేచి, కాలికేస్తే మెడకు, మెడకేస్తే కాలికి తగులుకుంటారు. డబ్బంతా ముందుగానే పిండేసుకొని కథను కాస్త మరో కంపెనీకి అమ్మేస్తుంటారు. వారికి పేరైతే ఉంది, మరి మనకు పేరే ముఖ్యమనుకుంటే ఈ అవస్థలన్నీ పడాలి. కాదయ్యా, పేర్లో ఏముంది గనక, ముష్టి పేరు, కథ మంచిదే కావాలనుకుంటే నా దగ్గరే ఉన్నాయి. వీటిని మించిన కథలు ఇండియా మొత్తం మీద మీరు సంపాదించలేరని నేను పూచిస్తున్నాను అన్నాడు తారకం. అలాగేనండి, ఎవరికైనా మనం డబ్బిచ్చి తీసుకుంటున్నాం కానీ మహాదానం అడగడం లేదు కదా. ఇంకెవరికో పారేసే చెక్కు మీకే ఇస్తాం, మీరే కథను రాసుకురండి, 2-3 రోజుల్లో స్టోరీ మీద కూర్చుందాం అన్నాడు వెంకటేశ్వర్లు. అలాగేనండి, ఓ 4 రోజుల్లోగా మనం స్టోరీ డిస్కషన్ పూర్తి చేసుకుంటే ఆ తర్వాత స్క్రీన్ ప్లే రాయడానికి మరో 3 మాసాలైనా కావాల్సి వస్తుంది. ఈలోగా మనం కాస్టింగ్, స్టూడియో డైరెక్టర్, మ్యూజిక్ డ్యాన్స్ డైరెక్టర్, కెమెరామ్యాన్, పబ్లిసిటీ, అబ్బో చాలా చూసుకోవాలి. మనం మీనమేషాలు లెక్కిస్తూ కూర్చుంటే లాభం లేదు. యూనిట్ మొత్తం పాదరసంలో పనిచేసినప్పుడే ఇది సాధ్యమవుతుంది అన్నాడు తారకం. అలాగే చేద్దాం, అసలు అలాగే చేయాలి కూడాను అన్నాడు వెంకటేశ్వర్లు. ఎవరూ ఏమీ అనలేదు. తారకం గారు గొంతు సవరించుకొని 1-2 సార్లు ఏదో మాట్లాడబోయి మానేశాడు. ఏమిటండి అన్నాడు రామబ్రహ్మం. అబ్బే మరేం లేదనుకోండి, నేనేమో 2-3 మాసాల నుండి మన కంపెనీలోనే ఉంటున్నాను, ఏదో ఖర్చుల కోసం అడపదడప తీసుకోవడం తప్ప ఇంత అని ఓ ఏర్పాటేమీ లేదు.
నాకైనా ఉత్సాహంగా పనిచేయడానికి ఓ అంకె అంటూ తెలిస్తే బాగుంటుంది. మురబ్బీగా నేను మాత్రం ఎంతకాలమని ఉండగలను చెప్పండి అన్నాడు తారకం. మీరేదో వాడుకుంటూనే ఉన్నారు కదా అన్నాడు రామబ్రహ్మం. పిట్ట బెదిరినట్లుగా పది పరక తీసుకుంటున్నానని నేను చెప్పాను కదండి అన్నాడు తారకం. అంటే ఇప్పుడు అది చాలదన్నమాట అవునా అన్నాడు రామబ్రహ్మం. చిన్నయ్య గారు నా మనసును ఇట్టే కనిపెట్టేశారు చిత్తం చిత్తం. నా అభిప్రాయం అదేనండి అన్నాడు తారకం. ఏమి ఇవ్వమంటారు చెప్పండి, పోనీ నెలకో 100 చాలుతాయా అన్నాడు రామబ్రహ్మం. తారకం పక్కపక్క నవ్వాడు. ఇక మనం ఈ సంగతిని గురించి మాట్లాడడం మానేద్దాం, నాకు సెలవు ఇప్పించండి. అవతల 3-4 కంపెనీల వాళ్ళు నా ప్రాణాలు తోడేస్తున్నారు, వాళ్ళందరినీ కాదని ముష్టి 100 రూపాయల కోసం ఇక్కడ పనిచేయడంలో అర్థం లేదు, మరి నేను వెళ్ళిరానా అంటూ తారకం లేచి నిలబడ్డాడు. రామబ్రహ్మం నీళ్ళు నములుతుంటే వెంకటేశ్వరులు కూర్చోమని ఆదేశించి వెళ్ళమన్నట్లుగా సైగ చేసి ఈ రెండు పనులు జరిగాక గొంతు తగ్గించి అసలు విషయం బయటపెట్టాడు. మీరు అలా కోపడుతుంటే ఏం లాభం తారకం గారు, మాకు మీ సర్వీస్ కావాలి, మీకు మా డబ్బు కావాలి. ఇలాంటి కంపెనీలు మీకు బోలెడున్నాయి, మీలాంటి వారు మాకు దొరుకుతారు. మరో చిన్న సంగతి, మిమ్మల్ని బొట్టు కాటుగా పెట్టి పిలిచి మా కంపెనీలో పనిచేయమని మేమేం అడగలేదు, మీ అంతటా మీరే వచ్చారు, కూర్చొని పోతున్నారు. మీరు ఇంతవరకు మాకు చేసిందేమీ లేదు, ఏమన్నా పని అంటూ ఉంటే ఈ రోజు నుండే మొదలవుతున్నది. మీరు వెడతానంటే వెళ్ళండి, ఉండదలుచుకుంటే ఉండండి. 100 కదూ మా బ్రహ్మం ఇస్తానన్నది, మరో 50 తీసుకోండి. కాదు చాలదంటారా, ప్రొడక్షన్ బిగిన్ అయ్యాక ఇంకో 50 కలిపి తీసుకోండి. మళ్ళా నాతో ఈ సంగతి చెప్పనవసరం లేదు, మీరే ఏ సంగతి అనేది సాయంత్రంలోగా నాకు తెలియజేస్తే సంతోషం అన్నాడు వెంకటేశ్వర్లు. వ్యవహారం ఏ దశకొచ్చిందో తారకం గారు క్షణంలో గ్రహించారు. ఆయన విశాలంగా నవ్వుతూ, మీరిన్నిసార్లు చెప్పాలా బాబు, మీ మాటను ఎప్పుడన్నా కాదన్నానా? మీరలా మాటిచ్చాక 600 అయినా 100 అయినా అలాగా జరిగిపోవాల్సిందే తప్ప మాట తిరగడానికే లేదు. మీ ఇష్టం వచ్చినట్లే కానివ్వండి, రేపు మన పిక్చర్ సక్సెస్ అయ్యి భగవంతుడి దయవల్ల 10 లక్షలు రావాలే కానీ మిమ్మల్ని డిమాండ్ చేసైనా 10,000 నజరానగా పుచ్చుకోకుండా మాంతానా అన్నాడు. గుడ్ గుడ్, తప్పకుండాను. నన్ను అడిగితే లాభంలో 10% తిరుపతి వెంకన్నకు, మరో 10% మన స్టాఫ్కు అలాట్ చేయాలంటాను. స్టార్స్లో ముఖ్యులైన వారికి కార్లుకులో ప్రజెంట్ చేద్దామని ఉంది. సరేలేండి, మన దగ్గర బోల్డ్ అన్ని ప్లాన్స్ ఉన్నాయి, మెల్లిగా చూద్దాం. మరి మీరు అలాగే వెళ్ళిరండి అన్నాడు వెంకటేశ్వర్లు. తారకం గడప దాటుతుండగానే పక్క గదిలోంచి రామబ్రహ్మం గారు వచ్చారు. ఏమన్నాడ్రా అన్నాడు రామబ్రహ్మం. ఆ వాడి ముఖం, వాడనేదేమిటి కానీ మరీ నీకింత మతి లేకుండా పోయిందేమిటా అని. తారకం గారు అసాధ్యుడు, అన్ని విషయాలు అంతో ఇంతో తెలిసినవాడు, ఈ ఇండస్ట్రీలో బాగా నలిగినవాడు, మనకు అనేక విధాలుగా పనికొస్తాడు. 100 రూపాయలు ఇస్తానంటే ఎలా, ప్రొడక్షన్ టైంలో అడవా చాకరీ ఎంతుంటుందో నీకు ఐడియా లేదనుకుంటాను. ఈ ఇండస్ట్రీ మొత్తాన్ని అలా చిట్కెన్ వేలి మీద తిప్పేస్తాను, నాకు కావాల్సిందల్లా మధ్య మధ్య నువ్వు అడ్డుపుల్లలు వేయకుండా ఉండటం అన్నాడు వెంకటేశ్వర్లు. సరే ఏదోటి ఏడుద్దాంలే పద అన్నాడు రామబ్రహ్మం విసుగ్గా. ఈతగాడంతా విసుగుపడ్డానికి కారణం ఏమిటా అనుకున్నాడు వెంకటేశ్వర్లు. ఆయనకి ఏ కారణమూ తట్టలేదు. ఆ పోనిస్తూ, ఈ రామబ్రహ్మం గారు లేకపోయినా నేను పిక్చర్ తీయడం ఖాయం, ఏదో తోడలుడు కదా అని పస్తాయిస్తున్నాను కానీ వీడు లేనంత మాత్రాన అడ్డిపోయేదేమీ ఉండదు అని కూడా వెంకటేశ్వర్లు అనుకున్నాడు. ఆ తర్వాత అతనికి మంజరి జ్ఞాపకం వచ్చింది. ఆ రాత్రి ఇంటి దగ్గర దిగబడిచి వచ్చాక మళ్ళా అటుకేసి పోవడానికి కూడా వీలు చిక్కలేదు. ఇవాళో రేపో మంజరిని కలుసుకోవాలి. మంజరిని గురించిన ఆలోచనలు రాగానే వెంకటేశ్వర్లు తన్మయుడైపోయాడు. మంజరి గొప్ప అందగత్తే కాదు, మగవాణ్ణి సుఖపెట్టడంలో బ్రహ్మాండమైన నేర్పు కూడా ఉంది. తను మంజరి అంటే అల్లాడిపోవడానికి కారణం ఆ నేర్పే. అందుకోసమే ఆవిడ మీద తను 100 ఖర్చు చేశాడు, మరిన్ని 100 ఖర్చు చేయడానికి కూడా తను సిద్ధంగా ఉన్నాడు. రేపో మాపో మంజరి గొప్ప స్టార్ కావడం ఖాయం. ఆ రోజున 25 పరకు యాక్ట్ చేయమంటే ఒప్పుకుంటుందా మరి? తనేమో తన శేష జీవితాన్ని చిత్రకళామా తల్లి అర్చనలో గడిపేందుకు నిశ్చయించుకున్నాడాయే. ఇప్పుడే ఆవిడతో మంచిగా ఉంటే ఇది రేపు అక్కరికొస్తుంది. తనింత డబ్బు మంజరి మీద ఖర్చు చేయడానికి కారణం కూడా ఇదే. ఈ సంగతి, డబ్బు ఖర్చు సంగతి రామబ్రహ్మానికి తెలుసునో లేదో తనకు తెలీదు. తెలిసినా తెలియకపోయినా తను మంజరిని వదలడం కల్లోని మాటే. సరిగ్గా ఆ సమయంలోని మంజరి చలపతి వసారాలో కూర్చొని నవకళా చిత్రలయం గురించి మాట్లాడుకుంటున్నారు. వెంకటేశ్వర్లు గారు ఇంకేమన్నా అన్నారా అన్నాడు చలపతి. లేదు, పర్స్ ఇంటి దగ్గర మర్చిపోయి వచ్చానన్నాను. పర్వాలేదన్నాడు,
ఏమన్నా అరుస్తాడేమోనని భయపడ్డాను, కానీ ఏమీ అనలేదు అన్నది మంజరి. చలపతి తృప్తిగా నిట్టూర్చాడు. ఏమీ అనల్లే, అతని ధోరణి వేరు, అన్నట్లు చెప్పడం మర్చాను. శర్మగారు నీ బొమ్మను కవర్ పేజీ మీద ట్రై కలర్లో వేస్తున్నారు. 500 చేతులు పడ్డాకనే స్ట్రైక్ ఆర్డర్ వేశాడు. లోపల కూడా 4-5 చోట్ల నీ బ్లాక్స్ వేశాడు. దగ్గర కూర్చొని లోగడ మనం విన్న వ్యాసాన్ని మళ్ళా రికార్డ్ చేయించాను. సెంట్రల్ పేజీలో నీ ఫుల్ పిక్చర్ వేయించాను. చుట్టూ సెకండ్ కలర్లో బాక్స్ ఉంటుంది. మొత్తానికి తింటే తిన్నాడు కానీ బ్యూటిఫుల్గా వేస్తున్నాడోయ్ అన్నాడు చలపతి. ఎవరా వచ్చేది అన్నది మంజరి దూరం నుంచే దండం పెడుతున్న ఓ బట్టతల మనిషిని చూపిస్తూ. నేను లోపలికి వెళ్ళనా? అవసరం లేదు, కూర్చో అన్నాడు చలపతి మంజరితో. నమస్కారం తారకం గారు, దయచేయండి అంటూ తారకాన్ని ఆహ్వానించాడు. ఇసో అంటూ కుర్చీలో కూర్చొని బట్టతల మీద చెమటను వేలితో తీసి దారగా కిందకు వేస్తూ మంజరికేసి తిరిగి నమస్కారం అమ్మాయి గారు అన్నాడు తారకం. మంజరి కూడా సుతారంగా నమస్కరించింది. ఆ పైన ఏం చేయాలో ఆవిడకు తోచలేదు. నన్ను మీరెరగర్లేండి అంటూ ప్రారంభించాడు తారకం. నేను ఈ ఇండస్ట్రీకి పాతవాణ్ణి, మన చలపతి గారికి కూడా తెలుసు. చలపతి గారంటే నివురు గప్పిన నిప్పులాంటి వారు. రాత బయటపడక వారిలా ఉన్నారు కానీ ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ కూడా వీరి ముందు పనికిరాదు. మా గొప్ప బుర్ర ఏదైతేనేం కానీ వారి జాతకం నా జాతకం ఒక్కలాగే ఉన్నాయి. కళారంగాన్ని వదులుకోలేక అలానే తంటాలు పడుతున్నాను. మిమ్మల్ని గురించి చలపతి గారు నాతో కూడా చెప్పారు. మీ దయవల్ల 10 కంపెనీల్లో ఇంత పేరున్నవాణి కనుక అన్ని చోట్ల మీ గురించి చెప్పుకొచ్చాను. 2-3 కంపెనీలు నాకు మాటిచ్చాయి. ఈ నెలాఖరులోగా మీకు ఆ కంపెనీలో వేషాలు రావడం ఖాయం. చాలా సంతోషమండి అన్నది మంజరి. అన్నాక చలపతి కేసు చూసింది. అతగాడు ఇక చాలు అన్నట్లుగా తల పంకించాడు. ఇంకో ముఖ్యమైన సంగతి, మీ చెవిన వేద్దామని ఇలా పనిమాల వచ్చాను. నవకళా చిత్రాలయ వారు సోషల్ తీయడం ఆఫ్ చేసి ఫోక్లోర్ తీయడానికి నిశ్చయించారు. ఉదయం నుండి వారితో హోరాహోరీగా వాదించాను. రామ్ బ్రహ్మం గారు ససేమీరా వీల్లేదన్నారనుకోండి. వెంకటేశ్వర్లు గారు ఏమన్నారండి అన్నది మంజరి ఆతృతగా. అదే చెప్పుకొస్తున్న తల్లి, మనిషి అంటే వారినే చెప్పుకోవాలండి. ఆయన గారు జానపదం తప్ప మరొకటి తీయడానికి వీలు పడదన్నాడండి. కథ కూడా నన్నే చూడమన్నారు అన్నాడు తారకం. అంతవరకు మౌనంగా కూర్చున్న చలపతి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. కుర్చీలో అటు ఇటు మసలి మళ్ళా కూర్చున్నాడు. సిగరెట్ వెలిగించి గట్టిగా పొగలాగి చిటిక వేసి సిగరెట్ నుసిని రాల్చేశాడు. మరి మీరు కథేమన్నా ఆలోచించారా అన్నాడు చలపతి. ఇదివరకే నా దగ్గర 2 కథలున్నాయి, వాటినే ఇద్దామనుకుంటున్నాను అన్నాడు తారకం. చలపతి కొద్ది క్షణాల పాటు ఏమీ మాట్లాడలేదు. తర్వాత తారకం కేసు తిరిగి మెల్లిగా, ఓ పంచేని తారకం గారు, మంజరి మీ పేరు 10 కాలాల పాటు చెప్పుకుంటుంది. మనందరం కలిసి సాయం చేస్తే కానీ మంజరి లాంటి కొత్త ఆర్టిస్టులు పైకి రారు. మరేం లేదు, ఆ కథను ముందుగా నాకు ఒకసారి చూపించండి, లేదా ఓ క్యారెక్టర్కు మంచి ప్రామినెన్స్ ఉండేలా చూడండి. వామ్ టచెస్ ఉండకూడదు. ఆడిటోరియం సింపతిని గెయిన్ చేయాలంటే ప్యాథెటిక్ రోల్ ఉండాల్సిందే. వామ్ మీద సానుభూతి రాదు, రాకూడదు అన్నాడు చలపతి. చూద్దాం అన్నాడు తారకం. ఈలోగా చలపతి మంజరికి సైగ చేశాడు. మంజరి ప్రారంభించింది. మరేం లేదు తారకం గారు, మా వారు అన్నట్లుగా వామ్ క్యారెక్టర్ ప్రజల నుంచి మెప్పుల్ని పొందలేదు. నేను అన్ని రకాల వేషాలు వేసిందని కనుక చెబుతున్నాను. ముందస్తుగానే 4 మంచి వేషాలు దొరికితే 10 మందికి తెలిసి వస్తుందని నా ఆశ. ఇప్పుడప్పుడే హీరోయిన్ వేషం నాకు ఇవ్వరనుకోండి, మరీ అంత హీనంగా ఉండే వేషాన్ని కూడా నేను వేయదలుచుకోలేదు అన్నది. అలాగేనమ్మాయి గారు, మీరిన్నిసార్లు చెప్పాలా అంటూ తారకం లేచి 4 అడుగులు వేసిన వాడల్లా గిరుక్కున వెనక్కి తిరిగొచ్చి, ఇంతకీ అసలు విషయం అడగడమే మర్చిపోయాను. నాకు 25 రూపాయలుంటే సర్దండి, రేపో ఎల్లుండో కంపెనీలో అడిగి ఇచ్చేస్తాను అన్నాడు. మంజరి చలపతి కేసు చూసింది. అలాగేనండి, తప్పకుండా పట్టుకెళ్ళండి. ఇది తిరిగి మీరు ఇవ్వనవసరం లేదు. మీరు ఇంకోలా అనుకోకండి. చూడు మంజరి, నా జోబులో ఉండాలి. చూసి కవిగారికో 25 రూపాయలట ఇవ్వు అన్నాడు చలపతి. మంజరి గదిలోకి వచ్చి చలపతి జేబులు వెతికింది. అందులో సిగరెట్ల నుండి రాలిన పొగాకు పొడి, 6 అణాల చిల్లర తప్ప మరేమీ లేవు. ఓరి నీ బడాయి బండలు కాను, 100 లేవో జేబులో ఉన్నట్లే మాట్లాడావే అనుకున్నది మంజరి. తర్వాత తన పెట్టెలోంచి 25 రూపాయలు ఎంచి తారకం గారి చేతికిచ్చి నమస్కరించింది. శుభం అమ్మాయి గారు, నేను వస్తాను. 4-5 రోజుల్లో కథను మార్చి తీసుకొస్తానులేండి. నా చేతిలో ఉన్నంతవరకు పర్వాలేదు, ఆ పైన భగవంతుడి దయ అన్నాడు తారకం. అతను వీధిలోకి వెళ్ళిపోయాక మంజరి సన్నగా నిట్టూర్చింది.
చలపతి ఓసారి మెటికలు విరుచుకొని తనలు తనే నవ్వుకున్నాడు. ఏమిటి అన్నట్లు చూసింది మంజరి. ఏం లేదు, నేను ఒకసారి రావుగారి దగ్గరికి వెళ్ళొస్తాను. నిన్న ఆయనకు పరిచయం చేయడం అవసరం. వారే నీ ప్రసక్తి తీసుకొచ్చారు. ఈ మధ్య నేను అలా వెళ్ళొస్తాను. వెడుతూ వెడుతూ ఓసారి వెంకటేశ్వరుల గారికి కనిపించి మరీ పోతాను అన్నాడు చలపతి. మంజరి పలకలేదు. చలపతి 10 నిమిషాల్లో తయారయ్యాడు. మెట్లు దిగి 4 అడుగులు వేసిన వాడల్లా ఆగి వెనక్కి తిరిగాడు. మొన్న మధ్య ఫర్నిచర్ కోసమని కొంత డబ్బు తీసుకున్నాను. తీరా కొనబోయేసరికి నాకు అనుమానం వచ్చింది. ఉన్న డబ్బంతా కుర్చీలకు వలలకు తగిలేస్తే మనం తర్వాత అవస్థపడాలి. పోనీ ఫర్నిచరే కొందామని నువ్వంటే కొనేస్తాను. నన్నేం చేయమంటావోయ్ అన్నాడు చలపతి. ఇలాంటి విషయాలు నన్ను అడగాలా? మీకేది మంచిదని తోస్తే అదే చేయండి. నాకు ఇదంతా గొడవ గొడవగా ఉంది అన్నది మంజరి పొడిపొడిగా. దట్స్ ఆల్ అన్నాడు చలపతి. అతను వెళ్ళాక కళ్ళు 2 గట్టిగా నులుముకుంది. తలలో సన్నని నొప్పి, లోపల గుబులు గుబులుగా ఉంది. రాను రాను చలపతి నాకు మరీ అర్థం కాకుండా పోతున్నాడు అనుకుంది మంజరి. ఇలా అనుకునేందుకు తగిన కారణాలు కూడా ఆవిడ దగ్గర సిద్ధంగా ఉన్నాయి. తను మద్రాసులో అడుగు పెట్టడానికి ముందు చలపతి తనతో అన్న వాటికి, తను ఇక్కడ చూస్తున్న వాటికి ఎక్కడా పొంతన లేదు. తను పిక్చర్ తీస్తున్నానని, సరైన హీరోయిన్ లేక బాధపడుతున్నానని చెప్పి తీసుకొచ్చాడు. తెలిసిన వాడవడం వల్ల, తనకి ఇష్టం లేకపోయినా రాజమని ప్రోత్సహించడం వల్ల మద్రాసు వచ్చింది. నిజానికి తను రాగానే చలపతి షూటింగ్ ప్రారంభించవలసింది. అతను ఆ ప్రసక్తే తీసుకురావడం లేదు, తను అడగను లేదు. అంటే సినిమా కంపెనీ అబద్ధమన్నమాట. అయితే చలపతి ఉద్దేశం ఏమిటి? అతనికి తన నుండి కావాల్సిందేమిటి? తనతో సుఖించడం అయితే దానికిన్ని అబద్ధాలు ఆడవలసిన అవసరం లేదు. ఈ మద్రాసు దాకా పట్టుకురావాల్సిన అవసరమూ లేదు. ఈ కాస్త కకృతి అక్కడే వెళ్ళమార్చుకొని రావచ్చు. అలా కాకుండా తనను పనిమాల మద్రాసు తీసుకొచ్చాడు. తన కోసం అంతో ఇంతో ఖర్చు చేశాడు. 10 కంపెనీల చుట్టూ కాలుగాలిన పిల్లిలాగా తిరిగాడు. ఇంకా తిరుగుతున్నాడు. పత్రికల్లో తనకు చచ్చేంత పబ్లిసిటీ ఇప్పించారు. నవకళా చిత్రాలయవారిని తనకు పరిచయం చేసింది ఆయనే. ఇదంతా కేవలం నిస్వార్థంతోనే జరిగిందని తను అనుకోలేదు. తన ఆలోచనలకు అందనంత దూరంలో చలపతి ప్రయోజనం ఉంది. అదేమిటో తెలిసిపోతే తనకింత ఆందోళన ఉండదనుకున్నది మంజరి. పోతూ పోతూ చలపతి అన్న మాటలు చెవుల్లో గింగురమంటున్నాయి. ఫర్నిచర్ కోసం డబ్బంతా ఖర్చు చేస్తే అవతల ఇబ్బంది పడాల్సి వస్తుందట. మరి కొనమంటావా అని అడగడం దేనికట? డబ్బైపోతే మళ్ళా వెంకటేశ్వర్ నుండి పుచ్చుకోమని సూచిస్తున్నాడా? బహుశా అదే అయి ఉంటుంది. వెళ్తూ వెళ్తూ నవకళా చిత్రాలయ ఆఫీసు కూడా ఓసారి పోతానన్నాడు. తను ఇట్లా రావుగారి దగ్గరికి ఎడుతున్నానని, తను రావడానికి చాలా ఆలస్యం కావచ్చునని వెంకటేశ్వర్ గారికి మాటల సందర్భంలో చెబుతాడు. అంటే లైన్ క్లియర్ అయిన సంగతి ఆ అడవి దున్నకు తెలియజేయడం అన్నమాట. వాడిని అడిగి తను మళ్ళీ డబ్బు పిండాలి. ఆ డబ్బును మళ్ళీ ఖర్చు చేయాలి. అదైపోయాక ఇంకోసారి ఆ అడవి దున్న నుండి కొంత సొమ్ము కొట్టేయాలి. ఇలా ఎంతకాలం తను జరిపేటట్టు? అదృష్టవశాత్తు తనకు భగవంతుడు అందమిచ్చాడని మంజరి భావించింది. నాగమణి ధర్మమా అంటూ అందాన్ని రూపాయల్లోకి మార్చుకోవడం తనకు చాలా కాలం కిందటే తెలుసు. మనిషిని చూడంగానే వాడి తరహా తనకు ఇట్టే తెలిసిపోతుంది. వెంకటేశ్వరులను తను అర్థం చేసుకుంది. వాడికి పిచ్చెత్తించాలంటే నిమిషాల మీద పని. కానీ తన తెలివితేటలేవి చలపతి దగ్గర పనికి రావడం లేదు. అంటే తనకన్నా చలపతి ఈ సినిమా మనిషి అసాధ్యుడనేగా అర్థం. వెంకటేశ్వరుని చూస్తే తనకెంత అసహ్యమో తనకు ఆ పరమేశ్వరునికి మాత్రమే తెలుసు. తన అవసరాలు ఆ అడవి దున్నకు తెలియకపోవచ్చు, కానీ వాడి అవసరాలు తనకు క్షుణ్ణంగా తెలుసు. వాడికి తన అందం కావాలి, తన శరీరం ఇచ్చే సుఖం కావాలి. డబ్బుంది గనక విధవ దగ్గర పారేసి కొనుక్కోమను, తన అభ్యంతరం చెప్పదు. లోగడ ఎందరో తన దగ్గర సుఖాన్ని కొనుక్కున్నారు. అలాంటి బోడి విధవలో వీడు ఒకడు. కానీ వెంకటేశ్వరులు అంతటితో పోడు. నిన్ను ప్రేమించానంటాడు, నువ్వు లేందే బతకలేనంటాడు, నీకోసం ఏం కావాలన్నా చేస్తానంటాడు. ఈ మాటలు విని విని తనకు రోతేసిపోయింది. 10 రూపాయలు ఇచ్చే ప్రతి చవట సన్యాసి ప్రేమిస్తున్నానంటుంటే ఆ ముఖం మీద లాగి తన్నాలనిపిస్తుంది. ఒకసారి నాగమణి దగ్గర ఉన్నప్పుడేమో దాదాపు అంత పని జరిగింది. వాడెవడో ఇటువంటి చెత్తకాని వాగుడు వాగుతున్నాడు. మంచమించి కిందికి దొర్లించి తను బయటికి వచ్చేసింది. వాడు లబ్బుమంటుంటే అందరూ ముగారు. నాగమణి తనను చచ్చేట్టు కొట్టను కూడా కొట్టింది. ప్రాణం తీసినా తనిక గదిలోకి వెళ్ళనంది. అప్పుడు మణిమాలను కావును, తనకు బదులుగా నాగమణి వాడికి అప్పచెప్పింది. ఆలోచిస్తుంటే వాడికి వెంకటేశ్వరుకి భేదమేమీ మంజరికి కనిపించలేదు. వాణ్ణి తను మంచమించి దొల్లించేస్తే ఈ అడవి దున్నను మంచం మీదకి ఆహ్వానిస్తోంది. అంతే భేదం.
మంజరికి చిరుచెమటలు పోసాయి. సరిగ్గా కూర్చోలేకపోయింది. లోపల బయట అసంతృప్తి మకమకలాడిపోతూ ఉంది. కాసేపు నిద్రన్న పోదామని లేచేసరికి తాయారు ఉత్తరం పట్టుకొని వస్తూ కనిపించింది. ఎక్కడి నుంచే అన్నది మంజరి. నాకెట్టా తెలుసుద్దమ్మాయి గారు, కవర్ మీద తన పేరే ఉంది. చించి చూసింది. అది రాజమణి రాయించిన ఉత్తరం. కాబోయే సినిమా స్టార్కు రాజమణి నమస్కారాలు అంటూ ఉత్తరం ప్రారంభమైంది. నీ ఉత్తరం అందింది. నిన్ను గురించి పత్రికలో వచ్చే సంగతులు కూడా వసంత చదివి చెప్పింది. ఆ పిల్ల పేరు వాసంతి కాదు, వసంత. నువ్వేదో అసంతృప్తిలో ఉన్నావని రాశావు. మేమిక్కడ సుఖంగా ఉన్నామని నీ భ్రమ. వ్యాపారం మందగించిపోయింది. ఎక్కువ మందికి జీవనం గడవటమే కష్టంగా ఉంది. కనుక నువ్వు రావాకు. వసంత నిన్ను తలుచుకొని రోజు లేదు. దాని పాట నువ్వు వినలేదు కానీ అద్భుతంగా పాడుతుంది. నీకన్నా అందగత్తె కూడాను. అది ఇక్కడ ధ్వంసమైపోతూ ఉంది. దాన్ని నీ దగ్గరకు పంపుతాను. డబ్బుకు ఆడదానికి లొంగని శక్తి లేనే లేదని నా నమ్మకం. నీ దగ్గర డబ్బు లేకపోవచ్చు కానీ అందం, వయసు ఉన్నాయి. ఈ రెండిటితోనూ నువ్వు జయించుకురావచ్చు. ఆ పని నువ్వు చేయలేకపోతే నువ్వెందుకు పనికిరాని చవట దద్దమా అన్నమాట. నీకు చేదోడు వాదోడుగా ఉంటుంది. వసంతను పంపనా? అది నీకన్నా తెలియగలది. నీకు సాయపడుతుంది. ఇక నా ఆరోగ్యం సంగతి, మందులు తింటున్నాను. వ్యాధి పెరగడం లేదు కానీ కనీసం తగ్గడం కూడా తగ్గడం లేదు. నీకేమన్నా కావలిస్తే నాకు రాయి. నీ దగ్గరుంటే పంపించు. నీ బొమ్మను తెరపై చూడాలని మనసు ఆరాటపడిపోతూ ఉంది. మొట్టమొదటిసారిగా నువ్వు కాళ్ళు చేతులు ఆడిస్తూ తెర మీద కదులుతూ ఉంటే, మాట్లాడుతుంటే చూడాలని, చూసి చచ్చిపోదామని ఉంది. నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసి సినిమా వేషాల కోసం ప్రయత్నించు. ఏవో పనికిరాని ఆలోచనలు పెట్టుకొని బతుకుని పాడు చేసుకోకు. నా హితబోధ నీకు ముందు ముందుగానే అర్థం కాదు. వసంత నీ బొమ్మలు పడిన పత్రికలన్నీ కొని దాచుకుంది. తన బొమ్మ కూడా పత్రికలు చూసుకోవాలని దాని ఆరాటం. చలపతి గారు కులాసాగా ఉన్నారా అన్నట్టు చెప్పడం మర్చాను. వారం రోజుల కిందట రామచంద్రం గారు వచ్చారు. నీ సంగతి చెప్పాను. మాధవరావు గారు కొంత పొలం అమ్మేసి నాటకాలకైనా బాకీని తీర్చేశారట. రామచంద్రం గారు అవకాశం చూసుకొని మద్రాసు వస్తారట. మన అమ్మ, అదే నాగమణి క్షేమం. ఆ దొంగముండ నానా బాధలు పడుతోంది. అది ఇంకా అవస్థలు పడి చావాలని నా కోరిక. జవాబు రాయి. ఉత్తరం చదవడానికి మంజరికి చాలాసేపు పట్టింది. ఒక్కో చోట చదవడం ఆపి ఆలోచిస్తూ కూర్చునేది. నాగమణి, వసంత, రామచంద్రరావు పేర్లు వచ్చిన చోట వారితోటి సంఘటనలు జ్ఞప్తికొచ్చి కళ్ళు నీటితో నిండిపోయాయి. ఇంతమంది ఆప్తుల్ని వదులుకొని నేనెందుకు మద్రాసు వచ్చినట్లు, వచ్చి నేను సాధించిందేమిటి అని వాపోయింది మంజరి. ఏటుందండి అమ్మాయి గారు ఆ ఉత్తరంలో అన్నది తాయారు. మంజరి ధోరణి చూస్తుంటే ఆ జాబులో ఏదో చెడ్డ వార్తలున్నాయని తాయారుకు అనుమానం వేసింది. ఏమీ లేదు తాయారు, గుంటూరులో మా అక్కయ్య ఉందిలే, అది రాసింది. అంతా కులాసాగా ఉన్నారా అమ్మాయి గారు అన్నది తాయారు. ఆ అని మాత్రమే అన్నది మంజరి. తాయారు అక్కడో క్షణం కూడా ఉండలేదు. మంజరి మూడ్స్ బావులేవని తాయారు ఇట్టే తెలుసుకుంది. అందుకని పని వంక పెట్టుకుని అవతలికి వెళ్ళిపోయింది. ఆ రాత్రి చలపతి రాలేదు. అదృష్టవశాత్తు వెంకటేశ్వరులు కూడా రాలేదు. రాకుండా ఉంటే బాగుండునని మంజరి 1000 మంది దేవులను మొక్కుకుంది. పనంతా అయ్యాక తాయారు పోతానంటే మంజరి ఇక్కడే పడుకోమంది. కానీ తాయారు వినలేదు. తన కవతల చాలా పనులున్నాయన్నది. అవసరమైతే పొద్దుటే వస్తానన్నది. ఇంత గుచ్చిగుచ్చి అడిగినా ఆ పనులేమిటో తాయారు నుండి చెప్పించలేకపోయింది మంజరి. ఆ రాత్రి చాలాసేపటిదాకా మంజరికి నిద్రపట్టలేదు. రకరకాల ఆలోచనలతో మనసంతా ఇసుల్ల పుట్టలా అయిపోయింది. సులభంగా నిద్రపడితే బాగుండును అని చాలాసార్లు అనుకుంది మంజరి. తీరా నిద్ర పట్టబోయేసరికి తెల్లవాడడానికి ఎంతో టైం లేదు. చలపతి ఉదయం 8 గంటలకు ఇంటికొచ్చాడు. వస్తూనే హాయిగా నవ్వాడు. ఎంతో ఉత్సాహంగానూ కనిపించాడు. మంజరిని చూస్తూనే చలపతి సగం తగ్గాడు. ఆవిడింకా నిద్రమత్తు నుండి పూర్తిగా కోలుకోలేదు. కళ్ళు ఎర్రగా వాచిపోయి ఉన్నాయి. జుట్టంతా చిందరవందరగా ఉంది. అలా ఉన్నావేం మంజు అన్నాడు చలపతి. రాత్రల్లా నిద్రపోనట్లుందేం? వెంకటేశ్వరులు గారు కూడా నాతోనే ఉన్నారు ఇప్పటిదాకా. నా కోసం ఇంకెవరన్నా వచ్చారా? మంజరి ప్రాణం చివుక్కుమంది. అసలు విషయం చెప్పడం ఇష్టం లేక మాటను తప్పించేసింది. ముందు నాకు మాట ఇవ్వాలి. మీరు ఇలా నన్ను ఒంటరిగా వదిలి రాత్రులకు రాత్రులు మీరు మాయమైపోతుంటే నేనేం కావాలని మీ ఉద్దేశం? పగలల్లా ఎక్కడ తిరిగినా కనీసం రాత్రి పుట్టినన్నా మీరు ఇంట్లో లేకపోతే ఎలా? కనీసం ఆ తాయారన్నా పడుకుంటుందంటే అది వీలు కాదన్నది అంది మంజరి. చలపతి మనస్సు కరిగిపోయిన వాడిలా అభినయించాడు. ఓసివేరిదానా, ఈ మాత్రం దానికి ఇంత బేజారైతే ఎలా? నేనేమన్నా తమాషాకు తిరుగుతున్నాననుకున్నావా?
అవతల నాకు బోలెడని పనులున్నాయి. రాత్రి రావుగారిని కలుసుకున్నాను. ఏమన్నారు అన్నది మంజరి. చలపతి చిరునవ్వు నవ్వాడు. నీ జాతకం బ్రహ్మాండమైంది మంజరి. పరబ్రహ్మశాస్త్రి గారు చెప్పిందంతా జరుగుతోంది. వారికి నీ సంగతంతా చెప్పాను. అలాగే చూద్దాం అన్నారు మామూలుగా. ఆ అమ్మాయి మీ దర్శనం చేసుకోవాలని ఆరాటపడిపోతుంది సార్. ఒకసారి అపాయింట్మెంట్ ఇప్పించమన్నాను. ముందుగా టైం లేదని గొనుగుతూనే చివరికి ఈరోజు సాయంత్రం రమ్మన్నాడు. వారి చేత ఆ మాట తీసుకొని నవకళా చిత్రాలయానికి వెళ్ళాను. తెల్లవారుజాము దాకా మేమిద్దరం కథను గురించి మాట్లాడుకున్నాం. ఆయన ఫోక్ పిక్చర్ తీయడానికి రెడీగానే ఉన్నాడు. రావుగారికి ఫోక్ హీరోగా బోలెడంత పేరుంది. ప్రొడ్యూసర్ మనవాడే కనుక నువ్వు హీరోయిన్ కాక తప్పదు. తొలిసారిగానే రావుగారి పక్కన హీరోయిన్ ఛాన్స్ దొరికిందంటే నీ అదృష్టం పండిందన్నమాటే. రేపటి నుంచి నీ గుమ్మ ముందు ఎన్ని గొర్రెలు క్యూలో నిలబడతాయో నువ్వు ఊహించలేవు అన్నాడు చలపతి. ఇప్పటికిప్పుడే పొద్దుగుకితే బాగుండుననిపించింది మంజరికి. ఆవిడకున్న బద్ధకమంతా వదిలిపోయింది. గబగబా స్నానం చేసి బట్టలు మార్చుకుంది. నేను అన్ని ఏర్పాట్లు చేశాను అన్నాడు చలపతి కాఫీ చప్పరిస్తూ. మంజరికి అర్థం కాలేదు. మొట్టమొదటిసారిగా నిన్ను చూడడం కనుక వారికి నీ మీద మంచి అభిప్రాయం కలగాలి. నాకేదో భయంగా ఉన్నదండి అన్నది మంజరి. పర్వాలేదు, నేను నీకన్నీ విడమర్చి చెబుతాను. నా మాట ప్రకారం నడుచుకో. నువ్వు ఒడ్డెక్కుతావు, మనం కారు మీద పోతున్నాం. వెంకటేశ్వర్లు గారిని కారు అడిగాను, వారు ఇస్తామన్నారు. వెంకటేశ్వర్లకు రావుగారిని హీరోగా బుక్ చేద్దామని ఉంది. రావుగారికేమో ఇప్పటికే 15 పిక్చర్లున్నాయి. తీరా అడిగితే వీలవదంటాడేమోనని వెంకటేశ్వర్లు భయం. కానీ రావుగారు అలా అనడు. ఆ మాటకొస్తే ఏ యాక్టర్ అనడు. వేలకు వేలు డబ్బులు వస్తుంటే చేదా వద్దనేది ఎందుకు? మరెందుకంటున్నానంటే డిమాండ్ పెరిగేందుకు. నా వల్ల కాదయ్యే బాబు అని వారం పాటు తెప్పించుకొని ఇంకో 10,000 ఎక్కువ గుంజి వేషాలు వేసేస్తారు. రేపు నీకు పేరొచ్చి నీకు డిమాండ్ పెరిగితే నువ్వు ఇలానే అనాలి. అప్పుడు నేను చూసుకుంటాననుకో. చెప్పవచ్చేది ఏమిటంటే, మంజు, నువ్వు ఫలానా కంపెనీ వారి కారులో వచ్చానని రావుగారికి తెలియడం ముఖ్యం. మంజరి మరీ అంత దిక్కులేని మనిషి కాదని, ఆవిడ వెనుక ఓ కంపెనీ ఉన్నదని రావుగారికి తెలిస్తే నీ విలువ తప్పకుండా పెరుగుతుంది. నీ ద్వారా ఆ కంపెనీలో వేషం సంపాదించవలసిన అవసరం రావుగారికి లేదనుకో, కనీసం ఆయన గురించి 4 మంచి మాటలైనా చెబుతావు కదా. ఆ ఆశతోనైనా వారు నిన్ను మర్యాదగా చూస్తారు, నీకు సాయం చేస్తారు అన్నాడు చలపతి. ఇందులో ఇన్ని గుంట్ల చిక్కులుంటాయని మంజరికి తెలియనే తెలీదు. ఆవిడ ఆశ్చర్యపోయి కళ్ళింత చేసుకుని చలపతి కేసు చూసింది. ఇంతకీ నన్నేం చేయమంటారో మీరు చెప్పనేలేదు అన్నది. వస్తున్నాను అక్కడికే అంటూ ప్రారంభించాడు చలపతి. నిన్ను రావుగారి పర్సనల్ రూమ్లోకి తీసుకుపోతాను. వారే రావుగారు అని నేనక్కడ అనడం బాగుండదు. తనను గురించి 3.5 కోట్ల మంది ఆంధ్రులకు క్షుణ్ణంగా తెలుసునన్న భ్రమ ప్రతి సినిమా వాడికి ఉన్నట్లే ఆయనకు ఉంది. ఆయన చూస్తూనే నువ్వు నమస్కారం పెట్టేయాలి. ఆయన కూర్చోమంటాడు. కూర్చోమంటే కూర్చుంటానండి మీ పిచ్చి, కానీ ఆ మాత్రం తెలీదే నాకు అన్నది మంజరి. చలపతి 2 చేతులతోనూ తలపట్టుకున్నాడు. మళ్ళా ఏదో కొంప మునిగిందనుకుంది మంజరి. నువ్వు ఆ వెదవ పని చేస్తావని నాకు తెలుసు, చేయకూడదనే నేను చెబుతున్నా. ఆయన్ని చూసి దిమ్మరపోయినట్లుగా కనిపించాలి, కన్నార్పకుండా చూడాలి. 4-5 సార్లు కూర్చోమని అనిపించుకున్నాక పర్వాలేదు పర్వాలేదు నేను అలా నిలబడతానులేండి అంటూనే కూర్చోవాలి. మిమ్మల్ని చూడడం వల్ల నా జన్మ ధన్యమైపోయిందన్న ధోరణిలో మాట్లాడాలి. ఆ ధోరణిలోనే అనాలి కానీ అవే మాటలు అనకు. రావుగారు కాలాంతకుడు, ఆవలిస్తే పేగులు లెక్కించే రకం. ఆయనతో మాట్లాడమంటే కత్తుల మీద నడిచినట్లుగా ఉంటుంది. మనిషిలో లోతు లేదు, లోతు ఉన్నట్లుగా కనిపిస్తాడు. నటుడు గనక మరింత సహజంగా నటిస్తాడు. ఆయన ఏకపత్ని వ్రతుడు కాడు, మంచి రసికుడు, సౌందర్యాన్ని ఆరాధించే తత్వం. ఆయనకు నచ్చావో నీ చక్రం తిరిగిందన్నమాటే అన్నాడు చలపతి. మీరు పక్కనే ఉంటారు గనక నెగ్గుకొస్తానులేండి పర్వాలేదు అన్నది మంజరి తనకు తాను ధైర్యం చెప్పుకుంటూ. నోనో అనేశాడు చలపతి. మహా ఉంటే 10 నిమిషాలుంటానేమో, తర్వాత నేను బయటకు వచ్చేస్తాను. 1/2 గంటనో 3/4 గంటనో ఉండిరా, ఒక్కటే గుర్తు, మాంచి పట్టులో నేను ముందుగా జేబు తడుముకొని అగ్గిపెట్ట చప్పుడు చేస్తాను. సిగరెట్ కాల్చుకునేందుకు వెళ్ళాడని రావుగారు అనుకుంటారు. నీకా చప్పుడే సిగ్నల్ అన్నాడు చలపతి. ఇంకేమన్నా జరుగుతుందేమోనండి అన్నది మంజరి. చలపతికి మండిపోయింది. అయితే వెళ్ళి గంగలో దూకు, ఇహ నా వల్ల కాదు అన్నాడతను. మంజరి చిన్నపోయింది. అది కాదే పెద్దమ్మ, చిలక్కు చెప్పినట్లు ఇన్ని చెప్పినా నీకు అర్థం కాకపోతే నువ్వెలా పైకొస్తావా అని. ఆయన కానీ రాక్షసుడా నీ ప్రాణాలు తీసేయడానికి? అయితే అవుతుంది,
కాకపోతే కాదు, ఇంతలో కొంపలే మునిగిపోవు కదా. మంజరి పలకలేదు. సాయంత్రం 3:30, 4:00 నటేశాన్ని రమ్మన్నాను. ఇందాకనే నీ ఫోటో చూపించాను అతనికి. నీకు సరిపడే మేకప్ సామాన్తో వస్తాడు. ఎంచక్క మేకప్ కావాలి. చూసేసరికి కళ్ళు తిరిగి చెదిరిపోవాలి. ఎల్లోరా హెయిర్ స్టైల్ అప్లై చేయడంలో నటేశం అసాధ్యుడు అన్నట్టు ఇంకో సంగతి అమ్మాయి, రావుగారికి స్ట్రాంగ్ సెంట్లు పడవు, డిమ్ వెరైటీస్ వాడాలి. అవి ఆయనే తెస్తానన్నాడు. ఈలోగా నువ్వు స్నానం చేసి రెడీగా ఉండు. నిద్రపోవాకు, కళ్ళు వాచిపోతాయి. నీకు విడిగా లిప్స్టిక్ బాగుండదు. తాంబూలం వేసుకొని నోరు శుభ్రం చేసుకో. ఇదంతా నీకు కొత్త గనక చెబుతున్నాను. 4:00లోపుగానే నటేశం వచ్చాడు. భుజాల మీద పడే పెద్ద జుట్టు, తాంబూల చర్వణంతో గారపట్టిన పళ్ళు, తెల్ల లుంగి మీద గ్లాస్ కొలాల్చి, మెల్లో సన్నని బంగారు గొలుసు, చెడావులు, చూడ్డానికి చాలా చిత్రంగా ఉన్నాడతను. వనక్కం మాయ్, వనక్కం అన్నాడు నటేశం మంజని చూస్తూనే. తెలుగు స్టారేనయ్యా, ఇంకా అరవం రాదు అన్నాడు చలపతి నవ్వి. అట్లానా అన్నాడు నటేశం. ఆ తర్వాత తల పంకిస్తూ, రొంబ బ్యూటిఫుల్ ఫేస్ కట్ సామి, టెరిబుల్ ఫోటోజెనిక్ ఫేస్ దా. నానుదా 14 సంవత్సరమైందా మాదిరి మేకప్ చేస్తా ఉంటిమి. ఈ తల్లిదా మూను మనిపి నిక్కాయం సొలుదును. వండర్ఫుల్ సామి అన్నాడు నటేశం. అతను అంటున్నది అర్థమై కాదు కానీ ఆ ధోరణికి మంజరి నవ్వుకుంది. నువ్వు తొందరగా కానివు నటేశం, నేను ఈలోగా కారు పట్టుకొచ్చేస్తాను అంటూ లేచాడు నటేశం. కట్టాయం వేసుం సామి, అంగ వామ్మా రూమ్కుదా అని లోపలికొచ్చాడు నటేశం. వీడేమన్నా అఘాయితం చేస్తాడేమోనని మంజరికి అనుమానం వేసింది. చలపతేమో ఆసరికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు భయపడిన ప్రయోజనం లేదని తేలిపోయింది. ఆ నిశ్చయమయ్యాక, చేస్తే చేయనిద్దు, ఇంతలో ముంచుకుపోయింది ఏమిటి గనక అనుకుంది మంజరి. అదృష్టవశాత్తు నటేశం ఏ అఘాయితము చేయలేదు. పెట్టిలోంచి రకరకాల డబ్బీలు, పౌడర్లు, ట్యూబ్లు, సెంట్లు, బ్రష్లు తీశాడు. ముందుగా ముఖాన్ని నీటితో కడిగి ఆ తర్వాత మేకప్ చేశాడు. కనుబొమ్మలు దిద్దాడు, కనురెప్పలు దిద్దాడు, అందంగా కాటుక తీర్చాడు. 2-3 సవరాలు చేర్చి అద్భుతంగా జుట్టు ముడివేశాడు. మాయముత్యాల దండను తల్లో అమర్చాడు. కణతల మీద నుంచి కొద్ది జుట్టును చెంపల మీదకి జార్చి వంకీగా మెల్లితిప్పి అది మళ్ళీ గాలికి లేవకుండా జిగుడుతో అంటించాడు. మంజరి నుదురు మరీ విశాలం. ఆంచేత జుట్టును నుదురు కప్పడిపోయేలాగా ముందుకు దువ్వాడు. కాసిన్ని వెంట్రుకలు పొరపాటున మొహం మీద పడ్డాయన్న భ్రమ కలిగేలా ఏర్పాటు చేశాడు. జుత్తుముడి మీద బంగారంగు పువ్వులు తాపిన గుడ్డను పిన్నులతో గుచ్చాడు. దూరం నుంచి చూస్తుంటే మంజరి జుట్టు మీద మినుగుడులు ఎగుడుతున్నాయేమో అనిపిస్తుంది. చీర కట్టుకురమ్మన్నాడు నటేశం. ఆవిడ వచ్చాక పెదవి విరిచేశాడు. అదిదా సరిగ్గా లేదు మేడం, నేనుదా సరిచేస్తున్నా అన్నాడు నటేశం. కొంప మునిగింది అనుకుంది మంజరి. ఏదైతే అదే అవుతుంది అని ధైర్యం కూడా చెప్పుకుంది. ఈలోగా చలపతి కారు తీసుకొచ్చాడు. అమ్మయ్య అంటూ మంజరి హాయిగా ఊపిరి పీల్చుకుంది. ఇంకా కాలేదా అని మంజరి కేసు తిరిగి చీర కట్టును చూసి పకపకమన్నాడు చలపతి. అచ్చమైన పల్లెటూరు దానిలాగా ఉన్నావు, నువ్వు గడ్డి మొప్పులు మోయడానికి పోవడం లేదు. ఏమిటా చీర కట్టుకోవడం నటేశం, త్వరగా చూడు నాయన. నటేశం అద్భుతంగా చీర కట్టాడు. చీర అంచులు నేరకు జీరారుతున్నాయి. దాదాపు మోకాళ్ళ దిగువ దాకా పమిట జారి ఉన్నది. ఉన్నంతలో పెద్ద సైజ్ బ్రేసియర్ వేసుకోమన్నాడు చలపతి. దానిమీద బాడీ, ఆ పైన పలుచని జాకెట్ వేసుకుంది. వస్తూ వస్తూ ఓ చెంకీ బుట్టలాంటి తీసుకొచ్చాడు చలపతి. హై హీల్స్ బూట్స్ వేసుకోమన్నాడు. అంతా తయారయ్యాక ముందో అద్దం వెనుకో అద్దం పెట్టి చూసుకోండి అన్నాడు నటేశం. బ్యూటిఫుల్ అన్నాడు చలపతి. అతను మరో మాట లేకుండా 10 రూపాయలు నటేశం చేతిలో ఉంచి, చాలా తక్కువేననుకో, ఇంకా పనేమీ కాలేదు, కాస్త తాలితే ఈవారా ఆవార కలిపి నేనే ముట్ట చెప్తాను. నీ చేయి మంచిది, నాకు తెలుసు. నువ్వు తొలిసారిగా మేకప్ చేసిన వాళ్ళందరూ చుక్కల్లోకెక్కారు. అంచేత మా వాళ్లకు నీ చేత చేయించాను, మళ్ళా కలుస్తాను కదూ అని పంపించేశాడు. ఈ కాసేపుకు 10 రూపాయల అన్నది మంజరి కళ్ళు చికిలిస్తూ. నువ్వు డబ్బు మొహమే చూశావు గాని నువ్వెంత బాగుంది చూసుకోలేదు. అవతల రావుగారికి అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఉన్నట్లయితే నిన్నిప్పుడే అమాంతం నమిలి మింగేసొందును అన్నాడు చలపతి పళ్ళు కొరుక్కుంటూ. పోని మింగేయండి అన్నది మంజరి కూడా వాతావరణాన్ని అనుకూలంగా మార్చడానికి ప్రయత్నిస్తూ. అనే ఉంది గాని మళ్ళా మేకప్ పాడైపోదు, అందుకు నా భయం. సరే, నువ్వింకా సెన్స్ రాసుకోనేలేదు. లైట్గా, చాలా లైట్గా ఉండాలి. పీనాసి గుణం కట్టేసి కాస్త ఒళ్ళంతా పట్టించుకో. ఒళ్ళంతా అంటే అర్థమైందిగా.
పోని నేను పుయ్యనేమిటి అంటూ దగ్గరగా వచ్చాడు చలపతి. మంజరి నవ్వుతూనే అవతలికెళ్ళింది. ఆవిడ తిరిగి వచ్చేసరికి చలపతి తిరుపతి వెంకటేశ్వర స్వామి పటం ముందు నిలబడి దండం పెడుతున్నాడు. 2-3 నిమిషాలయ్యాక చెంపలు వేసుకొని యువతలుగా వచ్చి నిలబడమే కాకుండా మంజరిని కూడా దండం పెట్టుకోమన్నాడు. వారు బయలుదేరేసరికి 6 గంటలు కావస్తోంది. తయారిని ఇంట్లో ఉంచి ఎవరు వచ్చినా కూర్చోమన్నారని చెప్పి స్టీరింగ్ దగ్గర కూర్చున్నాడు చలపతి. మంజరి 2 వైపు తలుపు తీసుకుని అతని పక్కన కూర్చోబోయింది. నీకు ఈ మాత్రం తెలియదేం మంజరి, నువ్వు ఒంటరిగా వెనకనే కూర్చోవాలి, నీ పక్కన ఎవరు ఉండకూడదు, అది నీ డిగ్నిటీకి లోపం, దయచేసి నువ్వలా వెనక్కు కూర్చో అని సలహా ఇచ్చాడు చలపతి. కారు బయలుదేరాక చలపతి అడిగాడు, వెంకన్నకు ఏమని దండం పెట్టుకున్నావు మంజరి అని. మంజరి గుండెలు గతుకుమున్నాయి. నిజానికి ఈవిడ ఏమనుకొని దండం పెట్టుకోలేదు, ఊరికే నమస్కారం చేసింది. ఆ మాట పైకి చెప్పేస్తే చలపతి చంపేసేలా కనిపిస్తున్నాడు. అందుకని మీరేమనుకున్నారో ముందు చెప్పండి మరి అన్నది. మన ప్రయత్నం సఫలమైతే మొదటి బుకింగ్లో వచ్చేదాంట్లో సగం నీకిస్తాను అని. నాకా అన్నది మంజరి నవ్వి. నీకు కాదోయ్ వెంకన్నకు అన్నాడు చలపతి కూడా నవ్వుతూ. ఇస్తానని వింటున్నావా, ఇద్దరం వచ్చి స్వయంగా దర్శనం చేసుకుంటామని మొక్కుకున్నాను, మరి నువ్వు? డబ్బు సంగతి అనుకోలేదు, దర్శనం చేసుకుంటానని మాత్రం మొక్కుకున్నాను, అబద్ధం ఆడేసింది మంజరి. నిజంగా మంజరి, తిరుపతి వెంకన్న నమ్మిన వాళ్ళని చెడగొట్టడు. కృష్ణ మూవీస్ వారి పిక్చరు డబ్బు లేక 4 ఏళ్ళు ముల్లపడిపోయింది. నేనే వెళ్ళి సలహా ఇచ్చాను, 4వ నాటికి కృష్ణా జిల్లా నుంచి ఓ ఆసామి వచ్చి 4 లక్షలు పెట్టి డబ్బాలు బయటికి లాగాడు. ప్రీవ్యూ ఇచ్చాం, 4 నాటికి వెళ్ళి తిరిగి వస్తాయన్నారు. పత్రికల వాళ్ళు కూడా చీల్చి పారేశారు. ఆ డిస్ట్రిబ్యూటర్ లభోమని గోలా. డబ్బు పెట్టిన ఆసామి జబ్బు చేసి ఆసుపత్రిలో చేరాడు. ఆఖరుకు ఆఫీస్కి వచ్చిన ఉత్తరా చూసే దిక్కు కూడా లేదు. ఏమిటి చేయడం? పరబ్రహ్మ శాస్త్రి గారిని కూడా అడిగాను. ఆయన గారు స్వామివారి సన్నిధిన డబ్బాలకు అభిషేకం చేయించమన్నాడు. నేనే బలవంతాన ఆ పని చేయించాను. థియేటర్లకు పిక్చర్ పంపించింది కూడా నేనే. ఓ 2 రోజులు కలెక్షన్స్ చాలా డల్గా ఉన్నాయి. ఇహ ఆ తర్వాత స్పీడ్ అందుకున్నదనుకో మంజరి, జనం వేలం వేరీగా చూశారు. ఊళ్ళ నుంచి ఆటో కట్టుకొచ్చి మరీ చూశారు. 24 సెంటర్స్లో శతదినోత్సవాలు చేసుకున్నారు. డిస్ట్రిబ్యూటర్స్ వాటాపోను కంపెనీకి 9 లక్షల లాభం వచ్చింది. దెబ్బతో వాళ్ళు ఒకేసారి 2 పిక్చర్స్ ప్రారంభించారు. దేవుణ్ణి మర్చిపోయారు, తమ పిక్చర్లో స్టార్ వాల్యూ ఉంది గనకనే పోయిందన్నారు. డబ్బాలు అభిషేకం చేయించగానే ఒరుగుతుందనుకోవడం అబద్ధమన్నారు. నే చెప్పినా వినలేదు, అనుభవిస్తారులే అనుకున్నాను. 7 ఏడాది తిరక్కముందే మొత్తం ఆరిపోయారు. ఆఫీస్ బిల్డింగ్కు 3 మాసాలు అదే బకాయి పడి చెల్లించలేక ఇంటాయన కుర్చీలు బల్లలు అప్పగించేశారు. కాబట్టి ఆ అహం మనకు పనికిరాదు, సినిమా వాళ్ళకు అసలే ఉండకూడదు అన్నాడు చలపతి. ఈ విషయాలేవి మంజరికి రుచించడం లేదు. ఆవిడ మనసంతా రావుగారి చుట్టూ తిరుగుతూ ఉంది. అతన్ని తను చాలాసార్లు తెర మీద చూసింది. చూసినప్పుడు ఏమనిపించిందో తనకిప్పుడు జ్ఞాపకం లేదు. కానీ ఈ మనిషిని ఇహ ముందు ముందు తను కలుసుకొనవలసి వస్తుందని మాత్రం అనుకోలేదు. అప్పటికి తనింకా నాటకాల కంపెనీలకు కూడా రాలేదు. నాగమణి దగ్గర వ్యాపారంలో ఉన్నది. నే చెప్పింది విన్నావా అని మరోసారి జ్ఞాపకం చేశాడు చలపతి. వింటూనే ఉన్నాను, దాని గురించి ఆలోచిస్తున్నాను. కొన్ని కొన్ని విషయాలు ఎంత చిత్రంగా ఉంటాయో మరి అన్నది మంజరి. ఈ మాదిరి అభినందన వాక్యాలు ఏ సందర్భానికైనా వర్తిస్తాయి. ఎదుట పడి చెబుతున్నదేమిటో మనం వినిపించుకున్నప్పుడు, ఆ విషయాన్ని గురించి మన అభిప్రాయాన్ని ఆ మనిషి అడిగినప్పుడు ఈ తరహా అభినందన టక్కున సరిపోతుందని మంజరికి తెలుసు. అందుకే ఆ వాక్యాలు చల్లగా వల్లించి చలపతిని నిరుత్తుర్ని చేసేసింది. అదిగో ఆ మూల మీదుగా తోట కనిపిస్తున్న చూసావా అన్నది మంజరి. అదే రావుగారి ఇల్లు, ఇంకో 2-3 నిమిషాలు. నేను కారు మెల్లగా నడుపుతాను గాని ఈలోగా నువ్వు ఓసారి మేకప్ చెరిగిపోయిందేమో చూసుకో అన్నాడు చలపతి. మరో 2 నిమిషాలకల్లా కారు ఓ పెద్ద తోటలో పరిగెత్తి పోటికోలోకొచ్చి ఆగింది. ఆ క్షణాన మంజరి అనుభూతులు ఎలా ఉన్నాయో మనం తెలుసుకునేందుకు ఆ దరిమిళ ఆవిడ ఇచ్చిన ఇంటర్వ్యూ చూడడం అవసరం. అందులో మంజరి ఇలా చెప్పింది, 4 సంవత్సరాల నాటి సంగతి ఇది. అప్పటికి నేనింకా చలనచిత్ర రంగంలోకి అడుగుపెట్టలేదు. ఆ కళామతలి చల్లని దృక్కులు నా మీద ప్రసరించలేదు. ఏదో పని మీద మద్రాసు వచ్చాను కదా అని నా అభిమాన నటీనటులను ఒకసారి చూడాలని నిశ్చయించుకున్నాను. చాలామంది షూటింగ్స్లో ఉండటం వల్ల ఎక్కువసేపు వారితో గడిపేందుకు అవకాశం కలగలేదు. ముందుగా టెలిఫోన్ చేసి తేదీ టైం నిర్ణయించుకున్నాక శ్రీరావు గారిని నేను కలుసుకున్నాను. వారు నా అభిమాన నటులు. నా చిన్నతనంలో శ్రీ
రావు గారు నటించిన ఎన్నో సినిమాలు చూశాను. సినిమాల్లో వారు చేసే సాహసకృత్యాలు నన్ను ముగ్ధురాలిని చేశాయి. ఆ రోజుల్లోనూ ఆ తర్వాతనూ నేను వారి పక్కన హీరోయిన్గా నటించవలసి వస్తుందని కలలో కూడా అనుకోలేదు. నేను ఇంత దాన్నయ్యానంటే పరిశ్రమలోని పెద్దలు, నిర్మాతలు, దర్శకులు, సహనటులు, ముఖ్యంగా ప్రేక్షకులు నా పట్ల చూపించిన ఆదరాభిమానాలే కారణం. ఈ అభివృద్ధికి పరోక్షంగా సాయం చేసిన వారు రావు గారే. వారికి నేను ఆ జన్మాంతం కృతజ్ఞతాబద్ధురాలిని. రావు గారిని చూసినప్పుడు మీరేం ఫీల్ అయ్యారండి అని అడిగాడు పత్రికా విలేకరి. నా ఆరాధ్య దైవాన్ని ప్రత్యక్షంగా చూడబోతున్నానన్న ఉత్సాహం నాలో ఉరుకలు వేసింది. అడుగులు తడబడ్డాయి. మాట పెగిలి రాలేదు. గొంతు పొడారిపోయింది. గుండెల్లో భయము, ఉద్వేగము పెనవేసుకుపోయాయి. ఆంధ్ర చలన చిత్రరంగంలో ఒక ధృవతారగా వెలిగిపోతున్న ఒక కళామూర్తిని దర్శించుకున్నాననే గాఢమైన సంతృప్తితో పాటు చెప్పరాని భయం కూడా నన్ను ఆవేశించింది. ఆనాటి నా అనుభూతులను నేను మాటల్లో వ్యక్తం చేయలేకపోతున్నాను. మన్నించాలి. నన్నడిగితే రావు గారు ఒక కళాద్రష్ట, కళాశ్రష్ట, చిత్రకళామతల్లి దశాబ్దాలుగా నోచిన నోములు ఫలించి శ్రీ రావుగారిలాగా మూర్తి భవించాయనుకుంటాను. వారు నన్ను ఆప్యాయంగా ఆహ్వానించారు. అంతకన్నా ఆప్యాయంగా ఆదరించారు. ఆరవిడిచి మాట్లాడారు. నా యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అంతక్రితమే నన్ను గురించి వారు విన్నారట. నా నాటకాలు మాత్రం ఏమీ చూడలేదట. మీలాంటి విదేశీ మనులు, కళాభిమానులు ఈ రంగంలోకి విరివిగా రావాలి. మాలాంటి వారు తప్పుకోవాలి. మీ కళాకృషిని సినిమా రంగానికి కూడా విస్తరింపజేయవలసిందిగా నేను కోరుతున్నాను అన్నారు రావు గారు. అంతవరకు సినిమాల్లోకి రావాలన్న ఆలోచన కూడా లేని నేను వారలా అనడంతో ఆలోచించుకోవాలనిపించింది. అందరూ అనుకుంటున్న మాటలను శ్రీ రావు గారితో చెప్పాను. వారు హృదయపూర్వకంగా నవ్వారు. ఈ పరిశ్రమ విషయం తెలియని వారు అలానే అంటుంటారు. మీ వంటి సమర్థులు ఈ రంగంలోకి రావాలే గాని తప్పకుండా ప్రోత్సాహం లభిస్తుంది అన్నారు శ్రీ రావు గారు. ఆ తర్వాత వారన్న మాటలు అక్షరాల నిజమయ్యాయి. వారి ద్వారా నేను ఎంతో అభివృద్ధి పొందాను. అభినయంలోని అతి సున్నితమైన విషయాలను వారు నాకు ఓపికగా బోధించారు. సంభాషణలు ఉచ్చరించడంలోని సులువులు, భావాలను పలికించడంలోని రీతులు, ఇవి వారే నాకు ప్రసాదించారు. దాదాపుగా 1.5 సంవత్సరాల కఠిన శిక్షణ అనంతరం శ్రీ రావు గారు నన్ను చలనచిత్ర కళామతల్లి పాదారవిందాలకు అంకితం చేశారు. ఆనాటి నుండి నేటిదాకా నేను దేవిని అర్చిస్తూనే ఉన్నాను. ఇంతవరకు నేను 4 చిత్రాల్లో శ్రీ రావు గారి పక్కన హీరోయిన్గా నటించాను. నేను ఎలా నటించింది చెప్పవలసిన వారు సహృదయులైన పత్రికల వారు, ప్రేక్షకులును అని చెప్పింది మంజరి. లోగుట్టు తెలిసిన వారు ఇదంతా నిజమనుకోవచ్చు. జరిగిందేమిటంటే రావు గారు ఆమెను ఆహ్వానించడమైతే చేశారు కానీ తాము మాత్రం ఏ ముక్క కమిట్ కాలేదు. మంజరి యోగక్షేమాలు అడగడం, చలపతిని కుశల ప్రశ్నలు వేయడం వరకు నిజమే. మిమ్మల్ని గురించి చలపతి గారు నాతో చాలాసార్లు చెప్పారు. నాకు బొత్తిగా టైం లేకుండా ఉంది. ఇప్పుడైనా నాకు తీరుబడలేదు. ఒంట్లో బాగుండలేదని సెక్రటరీతో చెప్పేశాను. నా సినిమాలు మీరు ఏమేమి చూశారండి అన్నాడు రావు. ఆ ప్రశ్న వింటూనే మంజరి బిత్తరపోయింది. ఏం చెప్పాలో తోచక ఓ నిమిషం పాటు గజగజలాడింది. చలపతి పరిస్థితిని అర్థం చేసుకుని చటుకున రంగంలోకి దూకాడు. అలా విడమర్చి చెప్పడం కష్టం లేని బాబుగారు, మీరు యాక్ట్ చేసిన అన్ని సినిమాలు మంజరి చూసింది. చిన్నప్పటి నుంచి దానికి సినిమాలంటే వల్లమాలన పిచ్చి. ఒకసారి ఏం జరిగిందంటేనండి, మీరున్న పిక్చర్ గుంటూరులో రిలీజ్ అయింది. 4 రోజులకు కూడా టికెట్లు అందడం లేదు. ముఖ్యంగా మీరు తాగుబోతుగా చేసిన యాక్షన్ జనాన్ని పట్టేసింది. పని పాట లేని కుర్రకారంతా పెందరాడే బుకింగ్స్ దగ్గర చేరి 25 టికెట్లు కొనేసి బ్లాక్లో అమ్ముకొని 1000 సంపాదించారు. మా కిష్టుడు అలా బాగుపడ్డవాడేననుకోండి. ఆ సినిమా చూడాలని దీనికి పట్టుకుంది. టికెట్లు దొరకడం లేదని చెప్పినా వినలేదు. ఆఖరుకు మాతో చెప్పకుండా గుంటూరు వచ్చేసింది. మా బావగారేమో లబ్బుమని గోలా. ఆయన బావులు చెరువులు వెతుకుతుంటే నేను 50 పుచ్చుకొని గుంటూరు వచ్చాను. అది ఎక్కడుండేది నాకు తెలుసు కదా. హాల్లో పట్టేశాను. వరుసగా 2 రోజులుండి రోజు 2 ఆటలు చూశాక కానీ అది నిద్రపోయింది కాదు. మీ ఫోటో పత్రికల్లో కనపడితే చాలండి, అంతమేర కత్తిరించేసి దాచుకుంటూ ఉండేది. అనకూడదు కానీ రావు గారు, మీకు పెళ్ళే గనక కాకుండా ఉంటే మా మంజరి తనను పెళ్ళాడమంటూ మీ వాకిటి ముందర సత్యాగ్రహం చేసేదనుకోండి. ఇది దాని వ్యవహారం. ఏం మంజరి అలా సిగ్గుపడతావేం, ఇది నిజమా కాదా అన్నాడు చలపతి. ఇంతసేపు ఏమనవలసింది తోచక కొట్టుమిట్టాడుతున్న మంజరి కాస్త తెరిపిచ్చినట్లయింది. తనిప్పుడు సిగ్గుపడాలని చలపతి భావం. పోనీ అలాగే చేద్దాం, తప్పేం అనుకున్నది మంజరి. అనుకొని, పోండి బాబు, మీరిద్దరు కలిసి నన్ను వెరిబాగులు దాన్ని చేసేస్తున్నారు
అన్నది సిగ్గును అభినయిస్తూ. రావుగారు కూడా సంతృప్తిగా నవ్వినట్లు అభినయించారు. అంతేకాదండి, 3-4 ఏళ్ల కిందట మీకు ఉత్తరాలు కూడా రాసిందండి. మీరు ఫోటో మీద సంతకం చేసి ఈవిడకు పంపించారు. దాన్ని చక్కగా తన ఫోటోలో ఇన్సర్ట్ చేసి ఫ్రేమ్ కట్టించేసుకుంది. ఇంతకీ అసలు సంగతి మీకు చెప్పనే లేదు. మంజరి నాకు కాస్త దూరంగా బంధువు, మా పెద్ద తాతగారి మనవరాలు. వరుసగా మరదలవుతుంది. వీళ్ళది సాహిత్యంలోనూ కళల్లోనూ బాగా పేరు పొందిన వంశం. వీళ్ళ నాన్నగారు బ్రహ్మాండంగా నాటకాలు ఆడించారు. ఆ లక్షణాలు దీనికి అబ్బాయి. చాలా సంవత్సరాల పాటు అనేక రకాల నాటకాలు వేసింది, చాలా కప్పులు సంపాదించింది. మా మంజరికి సినిమాల్లోకి రావాలని అట్టే లేదనుకోండి, నేనే బలవంతాన ఫీల్డ్లోకి లాక్కొచ్చాను. మీలాంటి వారు సాయపడతారన్న నమ్మకం నాకుంది కనుకని నేను ఆ ధైర్యం చేశాను. నా పనేదో అయిపోయింది, తెచ్చి మీకు అప్పగించాను. ఇక మీరు ఏమనుకుంటారో అనుకోండి, నాకేం సంబంధం లేదు అని చేతులు దులుపుకున్నాడు చలపతి. వెరీ గుడ్, తప్పకుండా చూద్దాం. కానీ పాపం అనుకున్నంతగా ప్రాస్పర్ కావటం కష్టం. చలపతి లోగడ అనుకున్న సంకేతం ప్రకారం పొడి దగ్గు తగ్గి అగ్గిపెట్ట చప్పుడు చేశాడు. ఇక తను అలర్ట్గా ఉండాలనుకుంది మంజరి. చలపతి ఏదో పనున్నవాడిలా అవతలికి వెళ్ళిపోయాడు. గదిలో రావుగారు, మంజరి తప్ప మరో ప్రాణి లేదు. కింది నుంచి ప్రతి 10 నిమిషాలకు ఫోన్ మోగడము, సెక్రటరీ ఏదో అస్పష్టంగా అనడము వినిపిస్తోంది. ఇంకేమిటండి సంగతులు? వచ్చాక ఎవరినైనా చూసారా? మూర్తిగారిని కలుసుకోవడం కూడా అవసరమే. వారు లీడింగ్ యాక్టరే, చాలా మంచివారు, చేతనైనంత సహాయం చేయగలరు. మీరో మాట వారిని చూడడం అవసరం అనుకుంటాను అన్నాడు రావుగారు. ఆయన ఆ మాట ఎందుకన్నది మంజరికి ఇట్టే తెలిసిపోయింది. వారిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందన్న విషయం ఆవిడకి ఎప్పుడో తెలుసు. తన ఉద్దేశం గ్రహించేందుకే రావుగారు ఈ ప్రస్తావన తెచ్చారన్న నిర్ణయానికి మంజరి తక్షణమే వచ్చేసింది. నాకు ఆ ఉద్దేశం లేదండి, సినిమా ఫీల్డ్ అన్నా వదిలేస్తాను, కానీ మూర్తి గారిని మాత్రం నేను చూడను. అసలు ఆయన అంటేనే నాకు గిట్టదు. వెనక అన్నదండలున్నాయి గనక నెట్టుకొస్తున్నాడు, కానీ లేకపోతే ఆయనకు బుకింగ్స్ కూడా రావని నా నమ్మకం. ఆయన గారు సహాయం చేస్తాడో లేదో నాకు తెలియదనుకోండి, చేసినా పుచ్చుకునేందుకు నాకు ఇష్టం లేదు. నాకైనా ఈ సినిమాలో చేరిపోవాలని లేనే లేదు. ముఖ్యంగా మిమ్మల్ని చూద్దామనే పనిమాల వచ్చాను. మా చలపతి గారికి మీరంటే వల్లమాలిన గురి. మీరు పూనుకుంటే 10 కంపెనీలతో మాట్లాడి నాకు వేషాలు ఇప్పించగలరని చెప్పారు. మీరు మహానటులని, కళా ప్రపూర్ణులని నాకు తెలుసు, కానీ పరిశ్రమలో ఇంత పలుకుబడి ఉన్నదని మాత్రం తెలీదు. అదిగాక చాలామంది ఈ ఇండస్ట్రీలోని వారు కూడా మీ ఆశీర్వాదం పొందితే చాలని చెప్పారు. ఆ ఉద్దేశంతోనే వచ్చాను. మరోసారి మూర్తిగారి ప్రస్తావన నా దగ్గర తీసుకురాకండి అన్నది మంజరి. రావుగారు ఏమీ మాట్లాడలేదు. మీరు ఎవరిని కలుసుకున్నారో చెబితే వారికి నేను ఒక మాట చెప్తాను అన్నారు రావుగారు. ఏం చెప్పవలసింది మంజరికి తోచలేదు. ఎవరెవరిని తను కలుసుకోలేదు, కనీసం వాళ్ళ పేర్లైనా తనకు సరిగ్గా రావు. కల్పించే చెప్పొచ్చు, కానీ రావుగారు ఫోన్ చేసి కనుక్కుంటే తను అబాస్పాలు కావాల్సి వస్తుంది. ఆదిలోనే తన మీద బ్యాడ్ ఇంప్రెషన్ కలిగించుకోవడం ఏమాత్రం భావ్యం కాదు. ఇప్పుడు ఏమిటి చేయడం? పోనీ ఆలోచించుకొని తర్వాతనే చెప్పండి. మరో సంగతి, ముందుగా మీకు పెద్ద వేషాలు దొరకవు. కాస్త ఫుటింగ్ దొరికిందాకా దొరికిన వేషాలు ఏవో వేస్తూ ఉండాలి. హీరోయిన్గా మీరెంతవరకు పనికొస్తారో నేను చెప్పలేను. మంజరి గుండె గతుక్కుమంది. అదంతా మీదయ్యా, నేను మీదాన్ని. నన్నేం చేయమంటే అదే చేస్తాను. ఏ క్షణాన రమ్మన్నా వస్తాను. మీలాంటి కళామూర్తుల పాదసేవ చేసే భాగ్యం నాకింత లభిస్తే అదే 10,000. మీరు మనస్ఫూర్తిగా నన్ను దాసివేషం వేయమన్నా వేస్తాను. మీకు లేని అభ్యంతరం నాకు లేదు. మీకు ఇవాళ తీరుబాటే కదా, ఏదన్నా హోటల్కి ఎడదాం పదండి. అక్కడ మనం ఇంకా స్వేచ్ఛగా మాట్లాడుకోవచ్చు. నేను విషయం చెప్పడం ఆలస్యమైంది. నవకళా చిత్రాలయ వారు మా చలపతి గారికి తెలుసు, వారికి మా నాన్నగారికి బాగా పరిచయం. ఆ కంపెనీ వారు నాకు వేషం ఇస్తామన్నారు. కథ తయారవుతూ ఉంది అని కూడా ఓ ముక్క కలిపింది మంజరి. అలాగా అన్నారు రావుగారు. ఆయనలోని సంచలనాన్ని మంజరి గమనించి మందు పనిచేసింది అనుకుంది. ఇంకా ఎవరిని బుక్ చేయలేదేమో, ఒకవేళ చేసినా మీకు ఆ సంగతి తెలిసే అవకాశం లేదనుకోండి అని మధ్యలోనే ఆపేశారు రావుగారు. కథ పూర్తి కానిదే బుకింగ్స్ విషయం ఆలోచించమన్నారు వారు. వెంకటేశ్వర్ గారు, రామ్రహ్మ గారు నాకు తెలిసిన వారు కనుక ఆ కంపెనీ విషయాలేవి నా దగ్గర దాచుకోరు. మాంచి ఫోక్లోర్ కథ కోసం చూస్తున్నారు. ఇంకా కొంతకాలం పట్టేలా ఉంది అన్నది మంజరి. రావుగారు ఓ నిమిషం పాటు ఏదో ఆలోచించి ఆ తర్వాత సన్నగా నవ్వి అంతకన్నా సన్నగా నిట్టూర్చాడు.
ఏదోలేండి, ఆ రోజులే వేరు. 7-8 ఏళ్ల కిందటి దాకా నాకు అచ్చంగా ఫోక్లోర్ పిక్చర్సే వచ్చేవి, ఇప్పుడన్నీ సాంఘికాలే. మళ్ళా మన కంపెనీ వారి ప్రవేశంతో రథం ఫోక్లోర్ వేలో వెళ్తుందన్నమాట. ఇప్పుడు ఎవరన్నా మాంచి జానపద చిత్రం తీస్తే బావుండని, అందులో హీరోగా వేద్దామని చాలాసార్లు అనుకున్నాను. కానీ నిజంగా నాకు క్షణం తీరుబాట్లేదు. ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు నా ప్రాణాలు తోడేస్తున్నారు. అయినా సరే, జానపద చిత్రం అంటే నాకు ప్రాణం లేచొచ్చినట్లుగా ఉంటుంది. నన్ను నటుణ్ణిగా నిలబెట్టినవి ఆ సినిమాలే. అసలు ఈ దిక్కుమాల సాంఘికాల కన్నా ఆ కథలే హాయిగా ఉంటాయి. మన వాళ్ళు మళ్ళా జానపదం తీస్తున్నారని మీరు అనేటప్పటికీ ఈ సంగతులన్నీ గుర్తుకొచ్చాయి. నేను ఏదోలాగా కాల్ షీట్స్ అడ్జస్ట్ చేసుకుంటాను. మరి త్వరగా కథ తెమల్చుకోమనండి అన్నారు రావుగారు. రావుగారి అభిప్రాయం మంజరికి అవగాహనైంది. తన భావాలను ఎంత జాగ్రత్తగా ఆయన బయటపెట్టాడో చూస్తే ఆవిడకు ఆశ్చర్యం వేసింది. అలాగేనండి, వారికి ఇంకా బుకింగ్స్ గురించి ఆలోచించే తీరికే లేదు. నేను తప్పకుండా చెబుతాను. రావుగారు లేచి నించున్నారు. మంజరి లేవక తప్పలేదు. లోపలికెళ్ళి కాఫీ పంపిస్తాను, ఈలోగా డ్రైవర్ వస్తారు. మిమ్మల్ని ఇంటి దగ్గర దిగబెట్టి రమ్మని చెబుతాను. మీరు సరాసరి ఇంటికే పెడతారా అన్నారు రావుగారు. ఇల్లా అని ఓ క్షణం ఆగిపోయింది మంజరి. నేను అడిగిన దానికి మీరు సమాధానం చెప్పనేలేదు. అలా ఏదన్నా హోటల్కెళ్ళి ఓ గంట కులాసాగా గడిపేద్దాం. మళ్ళీ మిమ్మల్ని పువ్వుల పెట్టి తీసుకొచ్చి ఇక్కడ దించేస్తాను. ప్లీజ్, నేను ఇలా లేకిగా అడుగుతున్నానని మీరు అనుకున్నా మా బాగే. నాకు మీరు ముఖ్యం కానీ ఇతరులు ఏమనుకుంటారన్నది ముఖ్యం కాదు అన్నది మంజరి. ఎక్స్క్యూజ్ మీ మంజరి, మరోసారి మనం తప్పకుండా పెడదాం. ఓ గంటేం కర్మ, ఓ రాత్రల్లా ఉండిపోదాం కూడాను. ఇంతకుముందు మనం కొత్త వాళ్ళం, ఈ క్షణం నుండి సహనటులం. ఇలాంటి సన్నివేశాలు కొన్ని వేలు జరగవలసి ఉంది. 1 సెకండ్, నేను కాఫీని డ్రైవర్ని పంపుతాను. నేనే వద్దును కానీ అవతల అర్జెంటుగా చూసుకోవాల్సిన పనులుండిపోయాయి. నేను కారు తీసుకొచ్చాను, మరి నాకు సెలవు అన్నది మంజరి 2 చేతులు జోడించి. అయ్యయ్యో, అదేమిటమ్మా, ఇక్కడికొస్తే నేను కారు ఇవ్వను అనుకున్నావా? అసలు నాకు కారే లేదనుకున్నావా? ఇక ముందెప్పుడు అలా చేయకండి. ఇద్దరూ పోర్టికోలోకొచ్చారు. చలపతి మంజరి కారులో ఎక్కిందాకా ఉండి తలుపులు జాగ్రత్తగా వేసి రావుగారితో షేక్ హ్యాండ్ చేసి కారు స్టార్ట్ చేశాడు. మంజరి, రావు ఒకరినొకరు చూసుకున్నారు. హాయిగా నవ్వుకున్నారు. కానీ ఆ నవ్వులో ఏదో లోపించింది. అదేమిటో వాళ్ళిద్దరిలో ఏ ఒక్కరికీ తెలీదు. అనుకున్న రోజు తారకం గారు కథను తీసుకురాలేదు. ఆయన వస్తాడని, కథ వినిపిస్తాడని, అందులో తన వేషం ఎలా ఉంటుందో విని ఆనందిద్దామని మంజరి మురిసిపోయింది. అప్పటికీ ఉండబట్టలేక చలపతిని ఈ పాటికి 10 సార్లు కదిలించి చూసింది కూడాను. చలపతి చాలా ఓపిక్గా, అలాగే చూద్దాం, వెళ్ళి కనుక్కుంటాను, 2-3 రోజుల్లో వచ్చేస్తారు లాంటి సమాధానాలు చెప్పుకుంటూ వచ్చాడు. కానీ ఇవేవి మంజరికి నచ్చలేదు. చలపతి పూర్తిగా సహనాన్ని కోల్పోయాడు. అమ్మాయి, వెనకటికో సామెత ఉంది, నీకు తెలుసనుకుంటాను. నక్కపుటి 4 రోజులు కాలేదట, ఇంత గొప్ప గాలివాన నా జన్మలో ఎరగనన్నదట. నీకెన్నోసార్లు చెప్పాను, నీ కామెంట్స్ దేని గురించినైనా సరే పాస్ చేయొద్దని. నా మాటంటే నీకు లక్ష్యం లేదా? అప్పుడే అన్ని విషయాలు తెలిసిపోయాయనుకుంటున్నావా? నీకు తెలియనందుకు నాకు బాధ లేదు. కనీసం చెబితేనన్నా గ్రహింపు లేకపోతే ఎలా అని మండిపడ్డాడు. మంజరి కిన్నురాలైంది. నేను మాత్రం కాని మాటలేమన్నానండి అన్నది బితుకుబితుగ్గా. 2-3 నిమిషాలు ఏమీ అనలేదు. కానీ తర్వాత ఫక్కున నవ్వుతూ మంజరి భుజం మీద చేయి వేసి, కోపం వచ్చిందా అన్నాడు చలపతి. ఇక్కడి వ్యవహారాలన్నీ ఇలాగే ఉంటాయి మంజరి. ముష్టి కథను రాయడానికి ఇన్ని రోజులు అవసరం లేనేలేదు. పట్టుమని కూర్చుంటే 4-5 రోజులు చాలు. కానీ అంత తొందరగా ఏ కవి రాయడు, అథవా రాశాడో వాడి పుట మారిందన్నమాటే అన్నాడు చలపతి. మంజరి కళ్ళు ఇంత చేసుకొని చూసింది. ఇక్కడున్న చిత్రమే ఇది. సినిమా కథ అంటే అధమపక్షం 5-6 మాసాల పాటు నలగాలి. కవిగారు రాసింది రాసినట్టుగానే తీయడం ఎప్పుడూ జరగదు. డైరెక్టరు, ప్రొడ్యూసరు, డిస్ట్రిబ్యూటరు, కెమెరామ్యాన్ కథను చచ్చేట్టు మారుస్తారు. ఒక్కోసారి హీరో హీరోయిన్లు కూడా కథను మారుస్తూ ఉంటారు. సెన్సార్కు వెళ్ళబోయే నాటికి కవి రాసిన దానికి, తయారైన దానికి ఎక్కడా పోలికలుండవు. మంజరికి ఎందుకనో నవ్వొచ్చింది. అయితే నేను కూడా కథను మార్చమంటూ అడగొచ్చునన్నమాట అన్నదావిడ ఈ విషయం నమ్మినట్లుగా. ఆ అన్నాడు చలపతి. కానీ ముందుగా నువ్వు హీరోయిన్ కావాలి కదా, నీకోసం జనం విరగబడతారనే నమ్మకం ప్రొడ్యూసర్కి కలగాలి కదా. నువ్వంటే బాక్స్ ఆఫీస్ బ్రేక్ అవుతుందని డిస్ట్రిబ్యూటర్ అనుకోవాలి. ఆ రోజు నువ్వేమైనా చెప్పు, అదే వేదవాక్యం అయిపోతుంది, అదో ఫార్ములా కింద ఫారం అయిపోతుంది. సాధారణంగా ఇలాంటి విషయాలు పత్రికలకు ఎక్కువ అనుకో,
కంపెనీ మనదైతే మనం న్యూస్గా కూడా వేయించవచ్చు. అయితే ఆ స్థాయికి నువ్వు రావాలంటే అందిన వేషాలేస్తూ అందరికీ అనుకువగా ఉండాల్సిందే అన్నాడు చలపతి. ఇంకా అనుకువేమిటి నా బొంద అనుకుంది మంజరి. 15 రోజుల తర్వాత తారకం గారు కథను పట్టుకొచ్చారు. కథంటే ఎంత ఉంటుందో అనుకుంది మంజరి. ఆయన చేతుల్లో 5-6 అరటావుల కన్నా ఎక్కువ లేవు. ఓ చిన్న రహస్యం అన్నాడు తారకం తాపీగా కుర్చీలో కూర్చుంటూ. చలపతి ముందుకు వంగాడు. ఈ కథని ఇంకా వెంకటేశ్వర గారికి చూపించలేదు. ముందుగా మనలో మనం ఓ నిర్ణయానికి వచ్చాక కథలో మార్పులు చేర్పులు చేసుకున్నాక ఫైనల్గా వారికి చూపిద్దాం. నేను ఇలా ముందుకు మీకు వినిపించానని అనకండే అన్నాడు తారకం. హఠాత్తుగా చలపతి లేచి తారకం గారి 2 చేతులు పుచ్చుకొని గుండెలు కాత్తుకున్నాడు. మా మీద మీలో ఎంత అభిమానం ఉందో ఇప్పటిగా నేను తెలుసుకోలేకపోయాను తారకం గారు. ఈ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు తెలియడం లేదు అన్నాడు సన్నగా నిట్టూరుస్తూ. నవ్విన నాపచేనే పండిందన్నట్టుగా మాకు కాస్త కాలుండడానికి అవకాశం దొరకనివ్వండి. మీరు మన కంపెనీకే వచ్చేద్దరు కానీ. ఏం మంజరి, తారకం గారంటున్న మాట విన్నావా? వెంకటేశ్వర్లు మనకు తెలిసినవాడు. తారకం గారు మనకు పరమాప్తులు. కనుకనే కంపెనీ కన్నా ముందుగా మనకు కథ చెప్పేస్తున్నారు. నీకు కావాల్సిన విధంగా క్యారెక్టర్ని మార్పించుకోవచ్చు. ఆ వెంకటేశ్వర్లు అడుగుతాడేమో ఒకవేళ. నీకేమీ తెలియనట్టే ఉండు, సరేనా? ఎంత మాటండి, ఇంత అభిమానంతో మీరు ఈ సాయం నాకు చేస్తూ ఉంటే నేను మరోలా అనుకోగలనా? నాకు కావాల్సింది అదేనమ్మాయి గారు అన్నాడు తారకం. తాయారు అందరికీ కాఫీలిచ్చింది. తారకం గారు కథ చదవడం ప్రారంభించారు. ఉపోద్ఘాతంగా, ఇదే ఫైనల్ కాదు, ముందు మనం రఫ్గా అనుకుంటున్నాం. టోటల్ ప్లాట్ మనకు నచ్చితే సినోరియో రాసిస్తాను, కొసకు డైలాగ్స్ చూసుకోవచ్చు అన్నాడు. అలాగే బాబుగారు అన్నది మంజరి. తారకం గొంతు సవరించుకొని కాగితాలను ఓసారి విదిలించి కళ్ళజోడును పైపంచుతో తుడుచుకున్నాడు.